థ్యాంక్ యూ రైట్ ఒక ప్రాంతంలో ఒక పట్నంలో ఒక యవనస్తుడు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఎంఎన్సీ కంపెనీలో అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఏజ్ అందరికీ నా వాయిస్ వినిపిస్తుంది కదా నో ప్రాబ్లం రైట్ అందరికి వినిపిస్తుంది కదా ఎస్ ఓకే ఎవరికైనా వినిపించకపోతే చెప్పండి ఓకేనా సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఇంకా వన్ ఇయర్లో టూ ఇయర్స్లో పెళ్లి అని అనుకుంటున్నాడు అయితే ప్రభుని అంగీకరించాడు ఒక ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్లో అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడు లేదా ఆ పట్టణంలో ఒక సంఘానికి వెళ్తూ ఉండేవాడు ఆ యవనస్థుడు ఆ యవనస్థుడు వెళ్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు ప్రతి ఆదివారం వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు అలా బోధిస్తూ బోధిస్తూ ఎందుకో తెలియదు ఆ దైవజనుడు చెప్పే మాటలు కావచ్చు దేవుని ప్రేమను మరింత లోతుగా తెలుసుకోవటం వల్ల కావచ్చు ఆ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసే అబ్బాయి ఓ తీర్మానం చేసుకున్నాడు ప్రభు నేను కూడా నీ సేవని పరిచయ చేస్తాను నీ చిత్తానుసారంగా బతకాలి నీ ప్రేమను తెలియని ఎంతో మంది ప్రజలకు తెలియజేస్తాను అని చెప్పి సేవకు వచ్చేస్తాను సేవ చేద్దాం అని చెప్పేసి తన ఎంఎన్సీ కంపెనీలో తన సర్టిఫికెట్లు కావచ్చు తన జాబ్ కావచ్చు తన చదువు కావచ్చు సంస్థాన్ని ఆ వదిలిపెట్టేసి ఆ దైవజనుడి దగ్గర తరిపిది పొందుతామని అని ఏ పట్టణంలో అయితే దైవజయుడు వాకే చేస్తున్నాడో తన ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వదిలేసి తన సర్టిఫికేట్ చదువును వదిలేసి ఇంకా జాబ్ కానీ వచ్చేసాడు ఆ దవిజోడ్ దగ్గర ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు తన ఆశ తన కోరిక ఏంటంటే అప్పుడు ఆ పట్టణంలో గొప్ప దవిజోడ్ ఆయన బాగా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దవిజోడు ఆర్థికంగా కావచ్చు పేరు ప్రఖ్యాతులు కావచ్చు ఎటువంటి లోటు లేనటువంటి దవిజనుడు అయితే ఈ కుర్రవాడు కూడా ఆ దైవజుడు చూసి లేదా మాటలు ప్రభావం నిజమే దేవుడు అద్భుతమైన వాక్యానికి లోబడి విధే చూపించి తన జాబ్ను అంతా వదిలిపెట్టి వచ్చాడు అయితే తను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడు తన మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడు అంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు చదువుకొని బాగా చదువుకొని మంచి జాబ్ ఆ తల్లి తండ్రి పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు ఈ అబ్బాయి జాబ్ చేసి పంపిస్తేనే వాళ్ళ ఇంటి దగ్గర అది గడుస్తుంది ఇంకో ఎవరో ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు చదువుకుంటున్నాడు డిగ్రీ అయిపో అయితే ఇలా జాబ్ వదిలేసి ఇంకా రావడం ద్వారా ఏం జరిగిందంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో వాళ్ళు అడిగేవారు సో ఇట్లా సమస్యలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉండేవి కానీ సేవకు వచ్చి నాకు ఈ సమస్యలు మామూలే కారణం అని చెప్పేసుకొని ఆ అబ్బాయి కఠినంగా హృదయం చేసుకొని దేవుని వైపు వెళ్తూ చక్కగా ట్రైనింగ్ చేసుకుంటూ అనేక పాఠాలు అనేక ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటూ ఒకటిన్నర సంవత్సరం గడిచింది ఇంకా ట్రైనింగ్ అయిపోయింది కదా ఇంకా నన్ను దైవజనులు ఎక్కడైనా సరే ప్రార్థన చేసి పంపించి నాకు సహాయం చేసి ఒక చోట సేవకుడిగా స్థిరపరుస్తాడు అని ఈ అబ్బాయి ఆలోచన అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత ఆ దైవజనుడు సపరేట్గా గా తనను ఒక పర్సనల్ అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత చేస్తున్నాడు పర్సనల్ అసిస్టెంట్ గా మంచి గౌరవం మంచి మర్యాద సేవకుడి దగ్గర మరింత పాఠాలు ఆయన ఒంటరిగా ఎలా ఉంటాడు ఎలా ప్రార్థన చేస్తాడు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత బాగా ఉన్నాడు అయితే ఒక రోజు తన పుట్టింది నేను ఎప్పుడు ఇంకా ఇలాగే వెళ్ళిపోతానా నేను కూడా సేవ చేద్దాం అనుకున్నాను కదా సేవ చేస్తే బాగుంటది గ్రామాల్లోకి వెళ్ళి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి అనేక పట్టణాల్లో నేను కూడా ఇలాంటి దైవజుడులా వాడపడితే బాగుంటది అని అనుకున్నాడు సరే అయితే నేను తనకున్న కోరికను ఆ దైవజనుడు చెప్పారు అయ్యా పాస్టర్ గారు నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను పరిచయం చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను నా ఉద్దేశించాను కదా నా జాబ్ ను నా ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి మీ చే మీ దగ్గరకు వచ్చాను ఆ ఈ ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు గడిచిపోయింది మీరు ప్రార్థన చేసి నన్ను సేవకు ఇంకా స్థిరపరిచి నన్ను పంపిస్తే నేను నేను కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది ప్రార్థన చేసే లేదా నాకు ఏదైతే ఈ సేవలోకి వెళ్లాల్సినటువంటి చా అని అడిగాడు మా మాట అడుగుతుంటే సరే బాబు అని చెప్పేసి ఆ దైవజనులు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి సరే వెళ్ళు అని చెప్పేసి పంపించేశారు పంపించేసారు సరే ఇంకా ఆ దైవజనుడు ఆ యవనస్తుడు సర్దుకొని వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నప్పుడు బాధతో వస్తున్నాడు ఎందుకు బాధతో వస్తున్నాడు అంటే ఈ కుర్రవాడి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు నన్ను ఆ దైవజనుడు కాస్త కాస్త డబ్బు కానీ లేదంటే ఏదన్నా ఒక పరిచయ ఏదన్నా ఒక గ్రామంలో కానీ ఏదన్నా ఒక పట్టణంలో కానీ మినీ విలేజ్లో కానీ నాకు ఒక సంఘాన్ని కట్టి నాకు ఒక ఇచ్చి నాకు ఒక పది మంది వంద మంది యాభై మందిని ఇచ్చి లేదా ఒక సంఘాన్ని కాపరిగా చేస్తాడు అని ఆ కుర్రవాడు అనుకున్నాడు కానీ ఆ దైవ ఏమీ లేదు జస్ట్ ప్రార్థన చేసి పంపించాడు సరే నాన్న పోయి పచ్చరి చెప్పు అని చెప్పి పంపించాడు అది బాధతో వస్తున్నాడు ఇంకా బాధతో వస్తున్నాడు సరే వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్కడ ట్రైనింగ్ చేసినంత కాలం జనాలు చుట్టూ ఉండేవారు అందరూ మాట్లాడేవారు పలకరించేవారు బయటికి వెళ్ళిన తర్వాత మారిపోద్ది కదా ట్రైనింగ్ చేసినంత ఈజీగా పరిచయం ఉండదు మనం చదువుకున్నంత ఈజీగా ఉద్యోగాలు దొరకవు బయట సో అలా మొత్తానికైతే ఈ కుర్రవాడు ఎంఎస్ కంపెనీ జాబ్ చేసే అప్పటికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇంకా ఇంటికి వెళ్తే ఏరా పెళ్లి చేసుకోవా దేవుడు దేవుడ తిరుగుతావు ఇంకా బయట ఒక పక్క తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర జాబ్ మానేసావు నెల జీతం లేదు ఏం లేదు ఏం చేయాలో తెలియదు సర్టిఫికేట్ లేవు ఎమ్మెల్స్కి మిల్లి జాబ్ లేదు భవిష్యత్ ఏంటో తెలియదు వివాహం ఏంటో తెలియదు పరిచర్య ఏంటో తెలియదు దిక్కు తెలియట్లా అది పరిస్థితి అబ్బాయిది అప్పుడు బాధతో కుమిలి కుమిలిపోతున్నాడు టెన్షన్ ఒత్తిడి ఏం చేయాలో అర్థం కావట్లే సరే అని చెప్పేసి ఎవరో చెప్పారు అయినా మన భారతదేశంలో ఆకాశవాణి అనే ఒక విశ్వణి సారీ విశ్వవాణి అనే ఒక సంస్థ ఉంటది మీరు ఎవరైనా విన్నారు ఎప్పుడన్నా విశ్వవాణి అనే సంస్థ పేరు ఎవరన్నా విన్నారు సో ఆ విశ్వవాణి సంస్థలో చేరునైనా మంచి సేవ గ్రామాల్లో వాళ్ళు మంచి పరిచయం చేస్తా అంటారు ఆ పరిచయంలో గా జరిగింది చెప్తున్నా సో ఆ విశ్వవాణి పరిచయంలో చేరు సుమ ఆ చేరు బాబు అని ఎవరో సేవకు సలహా ఇచ్చారు వాళ్ళు నెలకు ఒక రెండు వేలు మూడు వేలు మీకు సేవకునిగా గౌరవించి ఆ గ్రామాల్లో సేవ చేసిన దానికని చెప్పి నీకు ఇస్తారు అని చెప్పారు సరే ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎలా పరిచయం చేయాలో తెలియదు కాబట్టి సరే ఎవరో చెప్పిన సేవకుడు చెప్పిన సలహాను పాటించి విశ్వవాణిలో చేరాడు ఒక మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేవారు ఊహించుకోండి ఒకసారి అది ఒక గ్రామం ఈ కుర్రాని ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఆ దైవజం చూసి పెద్దపట్నంలో నేను గొప్ప సేవకుని అవుతాను ఇలా అవుతాను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ మానేసి వచ్చాడు ఇక్కడికి వచ్చి చిన్న గ్రామంలో ఒక ఐదు మంది ఆరు మంది పది మంది పల్లెలు పల్లెలు ఎలా ఉంటారు అంటే ఒకరు ఇలా కూర్చుంటారు ఒకరు అలా కూర్చుంటారు ఒకరు నిద్రపోతుంటారు ఒకరు అడగ కూర్చుంటారు గోడ కనుక్కుంటారు పల్లెల్లో పరిచయం చేయడం అనేది చిన్న విషయం మామూలు 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 విషయం కాదు అది సో అలా ఉంటది సో ఆ అబ్బాయికి ఏమర్థం కావట్లే ఈ చదువుకున్నాడు ఉన్నతమైన చదువు జాబులు పెట్టాడు ఆ నాలుగు వేలు జీవితం భవిష్యత్తు ఏంటి ఏం అర్థం కావట్లే నాలుగు వేలు జీవితంతో కనీసం పెట్రోల్ ఖర్చులు రాదు ఏం చేయాలో ఎటుకెళ్ళో దిక్కు దోచట్ల ఒత్తిడి డిప్రెషన్ ట్వంటీ నైన్ ఇయర్స్ అయిపోయాయి ఇంటి దగ్గరేమో తల్లిదండ్రులు అరుస్తున్నారు బంధువులు అరుస్తున్నారు అందరి దగ్గర దిగుమానం ఏంద్ర నీ బతికేంది నీ జీవితం ఏందిరా అది ఇది అని చెప్పి సరే ట్వంటీ నైన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఓర్చుకున్నాడు 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 ముప్పై ఏళ్ళు అయిపోయింది ఆ ఓపిక నశించిపోయింది ఇంకా సేవను పరిచయం అంతా వదిలిపెట్టేసి ఒక ప్రాంతానికి వచ్చి ఒక టీచర్గా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ పెళ్లి చేసుకొని స్కూల్లో పాఠాలు చెప్పుకున్నాడు పిల్లలకు ఇప్పుడు ఏం పరిచయం చేస్తున్నాడంటే పరిచయం లేదు సేవ చేస్తున్నాడు సేవ లేదు మందిరానికి వెళ్తే మందిరం లేదు ఏదో స్కూల్లో టీచర్కి వెళ్తున్నాడు పెళ్ళి అయింది ఇప్పుడు ఎంచక్క ఇద్దరు పిల్లలు ఒక పిల్లలో ఉండరు ఇది పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన ఈ సందర్భం అంతా జరిగినటువంటి వాస్తవాన్ని మీకు కళ పెట్టాను కనిపిస్తుందా ఇప్పుడు దాకా మీ చెప్పిన విషయం అంతా మీకు వాస్తవాన్ని మీ కళా పెట్టాను ఇప్పుడు ఇదంతా ఏం చెప్పానంటే జీవితంలో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం పరిచయం కోర్చినప్పుడు కానీ ఒకవేళ మీరు విశ్వాసులు అయితే విశ్వాసులు కానీ దేవుని బడులు ఎవరైనా సరే ఒకవేళ ప్రభు మనల్ని పిలిస్తే ఒకవేళ ప్రభు మనని ఏదైనా ఒక పనికి పిలిస్తే ఆ పనిని స్థిరపరచువాడు మనుషులు కాదు మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి నిన్ను ప్రభు పరిచర్కి పిలిస్తే నిన్ను దేవుడు నన్ను నమ్ముకొని నన్ను అంగీకరించిన ఆయన మార్మోన్స్ పొందు బాప్తిజం పొందు అని ఎవన కాలంలో దేవుడు నిన్ను పిలిస్తే నీ పిలుపునంతా మనుషుల మీదనో తల్లిదండ్రుల మీదనో వ్యక్తుల మీదనో సేవకుల మీద కట్టుకుంటే గనక నీ జీవితము గుర్తుపెట్టుకో మధ్యలో అర్థాంతరంగా మిగిలిపోతుంది నిన్ను పిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి అది విషయం చెప్పడానికి ఈ రోజు ఎంత చెప్పలేను ఇప్పుడు మనము ఆ సందర్భాన్ని ధ్యానం చేయబోతున్నాం ఏంటి నా సందర్భం అంటే ఒకసారి ఆలోచించాడు ఇప్పుడు దాకా నేను చెప్పిందంత యథార్థ గాథ అలాగే దావి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దావీదును సమయంలో వచ్చి అభిషేకం చేశాడు ప్రార్థన చేశాడు వెళ్ళిపోయాడు అంతే ఇప్పుడు దావీదు పదిహేడేళ్ళు పద్దెనిమిది వేలు పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి బాలుడు అని రాయబడింది బైబిల్లో అంటే గొల్లాదితో యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు వయసు బాలుడు అని ఉంటుంది యూదు లెక్క ప్రకారం బాలుడు అంటే ఇంచుమించు పదహైదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు లేదా పదహైదు ఏళ్ళ నుంచి ఇరవై ఎనిమిది వయసు కలిగిన వ్యక్తులను బాలుడు అంటారు అప్రాక్సిమ గా కొంతమంది చరిత్ర కార్యమంటారు అంటే మేబీ దావీదుకు గొల్ల్యాత్ను చంపే టైము ఒక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉండొచ్చు అంతే మీరు కార్టూన్స్ లో కానీ వీడియోస్ లో కానీ చూసేటప్పుడు కాలంలో ఉంటాడు దావీదు గొల్ల్యాత్తు ఒడిసెలు పట్టుకొని ఆ గొల్ల్యాతును చంపుతా ఉంటాడు సో నా పాయింట్ ఏంటంటే ఇలాంటి బాలుడైనటువంటి దావీదు మీద సమీలు అభిషేకం చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు సమీయల్ డౌట్ రావాలి ఏమని అవును సమీర్ గారు అభిషేకం చేశారు ఎందుకు అభిషేకం చేశారు రాజు అవుతారని మరి నేను ఎలా రాజు అవుతా ఇప్పుడు నేను ఏమైనా ప్లానింగ్ ఉండాలి కదా నెక్స్ట్ ఇంకా సౌలుని చంపాలన్నా లేదా సౌలు చనిపోతాడా సౌలు గల సౌలు ఉంటే కనుక సౌలు పిల్లలు రాజు అవుతారు కదా సౌలు తర్వాత సౌలుకు పిల్లలు ఉన్నారు కదా నేను ఎలా అవుతాను ఇప్పుడు ఎలా రాజు అవ్వాలి ఈయనో నువ్వేమో అభిషేకం చేసి వెళ్ళిపోయావు ఎలా రాజు అవుతాడు దావీదు ఆలోచించండి నేను ఎందుకు ఈ పదప్రాయం చెప్తున్నానంటే మీకు బైబుల్ చదివితే కనుక సమీరులు అభిషేకం చేసి రామాకి వెళ్ళిపోయాడు ఇప్పుడు తర్వాత దావిత పరిస్థితి ఏంటి ఎలా రాజు అవుతాడు ఎవరు రాజు చేస్తారు పోనీ దావీదేమో యుద్ధానికి వెళ్తాడా సౌలు మీదికి సౌలు గారు మీరు తప్పుకోండి దేవుడు నన్ను అభిషేకం చేశాడు నేను అవుతానని ఎలా నేను ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే చాలా మంది దావీదు సౌలు సమయంలో అభిషేకం చేసి వెళ్ళిపోయిన తర్వాత కాముగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ఏంటి తన పని గుర్రెలు కాసుకుంటూ ఉన్నాడు సమయంలో అభిషేకం చేసి రామాకి వెళ్ళిపోయినాడు ఈయనేమో గురులు కాసుకుంటున్నాడు సమయంలో ఏమో రామాకి వెళ్ళిపోయినాడు కానీ గుర్తుపెట్టుకోండి పిలిచింది దేవుడు అభిషేకం చేసిన దేవుడు పరిపూర్ణంగా దావిదు దేవుని మీద ఆధారపడ్డాడు ఆ మార్గాలను దేవుడు సరళం చేస్తున్నాడు అభిషేకం పొందిన తర్వాత దావీదు అనే వ్యక్తి ఇప్పుడు ఊజుకోండి సరే ఇప్పుడు చెప్తున్న నీ చరిత్ర అంతా మీ బ్రెయిన్ లో నరేషన్ చేసుకోండి అంటే ఊహించుకోండి ఇమాజిన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి ఇప్పుడు దావీదు అనే వ్యక్తి మహా అయితే వాళ్ళ ఇంట్లో ఇరుగు పొరుగు వారికి మహా అయితే నలుగురు ఐదు గొర్రె కాపరు మాత్రం తెలుసు దావీదు ఎవడ్రా అంటే ఒక నలుగురు ఐదుకు ఒక నలుగురు ఐదుకు తన ఇరుగు పొరుగు మాత్రం తెలుసు ఎవరు అంటే కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు పదహారో అధ్యాయాన్ని పదేడో అధ్యాయాన్ని మీరు కలిపి అనుకో కలిపి చదివారు అనుకో పదిహేడో అధ్యాయం చివరికి వచ్చేసరికి హూ ఇస్ డేవిడ్ అంటే ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలు తెలిసిపోయేది అంటే దావీద్ అనే పేరును ఆ ఇస్రాయల్ జాతికి అంతటికి తెలిసిపోయే విధంగా దేవుడు మార్గాన్ని సలహాలు చేశాడు నా పాయింట్ మీకు అర్థమవుతున్నా ఇప్పుడు నేను అది ఒక్కొక్కటి వివరించుకునే ప్రయత్నం చేస్తాను మీ బ్రెయిన్లో నరేషన్ చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు వివరిస్తాను చూడండి ఇప్పుడు కొన్ని మాట చదువుతాం మనం సో అభిషేకం చేసి వెళ్ళిపోయాడు ఏం జరిగింది తర్వాత అభిషేకం చేసి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో మోహన్ సమ్య గ్రంథం పదారోధ్యాయము మధుర సమయ గ్రంథం పదహారో అధ్యాయం పదమూడవత్సరం మోహరి సమ్య గ్రంథం పదారో అధ్యాయం పదమూడవత్సరం సమీలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వాని సహోదరులు ఎదుట ఈ పాయింట్ ఇంపార్టెంట్ వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను నాటి నుండి యహోవ ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చాను తర్వాత సమయాలు లేచి రామాకు వెళ్ళిపోయాడు ఇక్కడ గమనించారా అభిషేకం చేశాడు ఆత్మ యహోవ ఆత్మ వచ్చింది సమీయలు రామాకి వెళ్ళిపోయాడు రామాకి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు పిలుచుకొని పిలుచుకోబోయి కొ సింహాసం మీద కూర్చోబెట్టాలి కదా లేదా సౌలు నువ్వు పక్కకి తప్పుకో ఈ అబ్బాయిని దేవుడు ఎన్నుకున్నాడు ఈ అబ్బాయి కూర్చుంటాడు అని చెప్పాలి కదా ఈ అబ్బాయి పరిపాలిస్తాను చెప్పాలి కదా లేదు సమీలు అభిషేకం చేసే వెళ్ళిపోయాడు సేవకుడు పనేంటి సేవకుల పని ఏంటి నేను మరలా మరలా చెప్తున్నాను ఈ రోజు చాలా మంది విశ్వాసులు కావచ్చు కొంతమంది యవనస్తులు కావచ్చు ఒకవేళ సేవకుడు నేను పిలిస్తే వాక్యాన్ని చెప్పి నేను ప్రోత్సహిస్తే నేను బలపరిస్తే సేవకుడు ఎంతవరకు చేయగలడో అంతవరకే చేయాలి నీ జీవితాన్ని కట్టయ్యేది నీ జీవితాన్ని స్థిరపరిచేది నీ జీవితాన్ని నడిపించేది పరమతను దేవాది దేవుడు మాత్రమే ఇది ఎప్పుడు మర్చిపోకండి ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది విశ్వాసులు సేవకులు ఏదో చేస్తారు సేవకులు ఏదో ఇది చేస్తారని చాలా మంది భ్రమపడి తమ జీవితాలను పరిపూర్ణంగా మనుషుల మీద డిపెండ్ అయ్యే విధంగా చేస్తున్నారు డిపెండ్ అయిపోతున్నారు దయచేసి మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ విషయము సేవకుడు ఒక మధ్యవర్తి సేవకుడు ఒక మార్గదర్శి సేవకుడు ఒక మధ్యవర్తి ఒక దూత లాంటి వాడు ఆ దూత ఆ మధ్యవర్తి మీకు చెప్పి మీకు బోధించి దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత పరిపూర్ణంగా మీరు దేవుని మీద ఆధారపడినప్పుడే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి సమీలు వెళ్ళిపోయాడు ఇప్పుడు సమీలు సౌలు దావీదు ఏం చేస్తున్నాడు ధన పంజాన్ని చేసుకున్నాడు తన పంజాన్ని చేసుకున్నాడు అయితే ఇప్పుడు చాలా జాయండి దేవుడు చూడండి ఇప్పుడు దావీదు అన్న వ్యక్తి ఎవరో దావీదు అన్న వ్యక్తి ఎవరో సమయలు ఇస్రాయేల్ ప్రజలందరికీ తెలియాలంటే దేవుడు మార్గం సెరవస్తున్నాడు ఎలా తెలుసా ఇప్పుడు అదే టైంలో సౌలుకు దురాత్మ రావటం ఆ దురాత్మ వచ్చినప్పుడు సౌలు కింద ఉన్నటువంటి పనివారు సౌలు కింద ఉన్నటువంటి పనివారు ఆ రాజుగారు మీకు దురాత్మ వచ్చింది కదా మన ఇస్రాయల్ ప్రాంతంలో ఒక కుర్రవాడు ఉన్నాడండి ఆ అబ్బాయి చాలా చమత్కారంగా సితారా వాయిస్తాడండి అని చెప్పాడు ఇది అద్భుతంగా ఇది ఒక అద్భుతంగా గమనించండి ఒక విషయం ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది సౌలుకు దురాత్మ పడడం ఏంటి ఆ టైంలో తనకు ఉన్నటువంటి పనివాడు వచ్చి అయ్యా ఒక కుర్రవాడు ఉన్నాడు సితారా చమత్కారం వాయిస్తాడని చెప్పడం ఏంటి అదే టైంలో దావీదు రావడం సితారా వాయించడం సో వాయించిన తర్వాత వెళ్ళిపోతాడు ఇప్పుడు గమనించండి దావీదు తన ఇంటి వారికి చుట్టూ ఇరుగు బరుగు వారికి నలుగురు గొర్రె కాపరికి మాత్రం తెలుసు ఇప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా దావీదును సౌలు యొక్క రాజు కుటుంబానికి పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు సౌలుకు తెలుసు సీతారా వాయించేవాడు తర్వాత తన ఆయుధాలు మోసేవాడు చిన్న చిన్నగా తెలుసు నేను చదువుకుంటే చదవట్లే సుమా వెళ్ళిపోతున్నాను త్వరగా త్వరగా లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చదివాం ఈ సందర్భాన్ని అంతా దురాత్మ రావటం దురాత్మ ద్వారా సంగీతం వాయిస్తే మనోడు కాసేపు శారద తిరగడం ఈ సంగీతం అంటే ఏంటి ఎందుకు సంగీతాన్ని వాయించాల్సి వచ్చింది ఈ విషయాన్ని మనం లాస్ట్ వీక్ మనం ధ్యాన్ చేసాం కాబట్టి నేను మరలా ఆ విషయం చెప్పట్లేదు కాబట్టి ఇలా దావీదుకు దేవుడు మార్గాన్ని సరాలు చేస్తున్నాడు ఈ మార్గాన్ని సమయాలు వచ్చి చూర్చాల సుమా ఈ పాయింట్ నోట్ చేసుకోండి సమయాలు వచ్చి ఆ దావీదు అవ్వడానికి మార్గాన్ని సరళం చేయట్లా దేవుడు సరళం చేస్తున్నాడు దేవుడే దురాత్మను పంపించాడు ఆ దురాత్మ వచ్చినప్పుడు దావీదు అక్కడికి నడిపించాడు సేవకుని వాడుకొని దావీదు అక్కడికి వచ్చాడు చిన్న చిన్నగా కుటుంబంలో సౌలు కుటుంబంలో దావీదు పరిచయం అవుతున్నాడు అలా అయిన తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఒక యుద్ధం ఏర్పడింది అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్న గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దావీదు కంప్లీట్ గా తన గొర్రెలన్నీ వదిలిపెట్టేసి సౌలు కుటుంబంలో ఏం పని దొరకట్లే ఎప్పుడన్నా దురాత్మ పట్టినప్పుడు అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వచ్చి సితారా వాయించి సౌరు అనే వ్యక్తి సాధ తిరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేవాడు గొర్రెలు కాచుకోవడానికి ఎప్పుడైనా పని ఉంటే మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ సీతారా వాయించేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు మళ్ళా వచ్చేవాడు మళ్ళీ సీతారా వాయించేవాడు వెళ్ళిపోయేవాడు ఇది దావిది పని కొంచెం కాలం గడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇంకొక అద్భుతమైన మార్గం తెలిచాడు ఏంటి ఆ మార్గం అంటే ఇది పదేడా దేవుడు ఉంటది పిలిస్తూలు వచ్చారు వాళ్ళలో గొల్ల్యాతున్నాడు ఈ విషయం మీకు అందరూ తెలుసు చిన్నప్పటి నుంచి మీరు చదువుకొని ఉంటారు గొల్ల్యాత్ వచ్చాడు వచ్చిన తర్వాత ఇంచుమించు నలభై రోజులు ఇటుపక్క గొల్లాతు ఇటుపక్క ఇస్రాయల్ ప్రజలు ఇటుపక్క పక్క గొల్లాతు ఇటు ఇస్రాయల్ ప్రజలు గొల్ల్యాత్తు వచ్చి ఈ తన ఫిలిస్తీన్ల సైన్యంతో ముందుకు వచ్చి ఓ ఇస్రాయల్ ప్రజలారా మీరందరూ దేవుని బిడ్డలు అంటున్నారు కదా మీరు సైనికులు అంటున్నారు కదా మీలో ఒకటండి నేను ఒకటి వస్తాను నాతో యుద్ధం చేయండి నన్ను గెలిస్తే కనుక మేమందరం మీకు బానిసలు అవుతాం మీరు గెలిస్తే నేను గెలిస్తే కనుక మీరందరూ నాకు బానిసలు అలవాలి అని సవాలు విసురుతున్నాడు ఇలా నలభై రోజులుగా ఒకే తంత జరుగుతుంది అయితే ఈ ఇస్రాయేల్ ప్రజల్లో ముగ్గురు అన్నలు దావేది యొక్క ముగ్గురు అన్నలు ఇస్రాయల్ ప్రజలు సైనికులుగా ఉంటారు అప్పుడు సైనికులుగా ఉన్నప్పుడు తండ్రి చెప్తాడు నయనా కుమారుడా దావీదా అర్జెంటుగా బయలుదేరి మీ అన్నకు కావాల్సినటువంటి గోధుమలు వేయించిన గోధుమలు కావచ్చు రొట్టెలు కావచ్చు గడ్డలు సహస్రాధిపతులకు నయన మీ అన్న సైనికులకు ఇవ్వు అని చెప్పి మంచిగా మూట కట్టేసి పంపిస్తాడు తండ్రి ఎవరి చేత దావేది చేత ఇక్కడ ఒక ఇమాజిన్ ఇమాజిన్ చేసుకోండి ఒకటి ఎసియాకి ఏడు మంది కొడుకులు ఏడు మంది కొరుకుడు ముగ్గురు ఎక్కడున్నారు సైన్యంలో ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు కదా ఈ నలుగురులో ఎందుకు దావిదీని పంపించాడు మీకు ఏమైనా పాయింట్ అవుతుందా ఎందుకు దావిదని పంపించాడు ఎందుకంటే ఒక్కొక్క మార్గాన్ని ఒక్కొక్క మార్గాన్ని ఇప్పుడు దావీదు ఆ సీన్ లోకి ఎంటర్ అవ్వాల ఆ సీన్ లోకి ఎంటర్ అయితే ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితుల్లో దేవుడు వాడుకుంటాడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా రోగం ద్వారా నిన్ను సీన్ లోకి ఎంటర్ చేస్తాడు నిన్ను సీన్ లోకి ఎంటర్ చేస్తాడు మనకు తెలీదు నాకు ఒక్కొక్కటి చదువుతుంటే ఎంత అద్భుతంగా దావీదు జీవితాన్ని దేవుడు రచించాడంటే ఎంత అద్భుతంగా దావీదును రాజ్యంలోనికి ఇస్రాయల్ ప్రజల్లోనికి ఆ పేరు ప్రఖ్యాతను ఎంటర్ చేస్తున్నాడు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలని ఆశపడితే ఒక వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోవాలని ఆశపడితే ఈ రోజు సేవకుల దగ్గర పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి విశ్వాసం కొంతమంది అయ్యారు అయ్యారు పక్క వాళ్ళ మీద ఇరుగు పొరుగు వారి మీద చాడిలు చెప్పడం నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక సంఘంలో పరిచయం చేస్తాడు ఆ సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ సేవకులు ఉంటారు కదా ఆ సేవకుల దగ్గర పేరు సంపాదించడం కోసం ఈ పరిచారకుడు చుట్టుపక్కల ఉన్న పరిచారకుల గురించి చెడ్డ పేరు చెప్పడం ఆ అబ్బాయి ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా నేను నమ్మకమైన వ్యక్తి అమ్మగారు అమ్మ ఆయుగారు నేను బాగా పరిచయస్తాను అమ్మగారు అని సేవకుల దగ్గర పేరు పొందడం కోసం పక్క వాళ్ళ మీద ఇరుగు పొరుగు వారి మీద చాడలు చెప్పడం వీళ్ళే గొప్ప అన్నట్టుగా మాటలు చెప్పడం ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయడం ఇంకొంతమంది పాటలు పాడే కోసం పరిచయల అధికారం కోసం దాహం కోసం రకరకాల ప్రయత్నాలు రకరకాల పన్నాగాలు రకరకాల కుట్రలు రకరకాల పన్నాగాలు అబ్బో ఒకటి కాదు బోల్డ్ అని జరుగుతున్నాయి సంఘాలు రాజకీయాలు ఈ రోజుల్లో నిజమండి అండి చూసినప్పుడు చాలా బాధిస్తుంది సంఘం కట్టింది మామగారైతే సంఘం క్షేమం సంఘం యొక్క అధికారం కోసం అల్లుడు గొడవ కూతురు గొడవ కొడుకులు గొడవ అసలు ఎలా అయిపోయినాయంటే నేటి సమాజంలో కొన్ని అందరూ అన్ని అన్నట్లే సమా కొన్ని కొన్ని సంఘాలు భయంకరమైన రాజకీయాలు కుట్రలు పడ్నాగాలు భయంకరంగా జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఒక మాట చెప్తాను ఈ వాక్యం ఇటు వాళ్ళు ఎవరైనా సరే మీకు దేవుడిని పరిచయం చేయాలని ఆశ ఉంటాయి దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశ ఉంటాయి దేవుడు సంఘంలో పాట పాడే వ్యక్తిగా పాట పాడే వ్యక్తిగా వాక్య పరిచయం చేయడం వాళ్ళ వ్యక్తిగా ఒక పరిచారకుడు ఒక సాక్షిగా దేవుడిని వాడుకోవాలని ఆశపడితే గుర్తుపెట్టుకో మిత్రమా అది మనుషులు ఇచ్చేది కాదు మనుషులు ఇచ్చినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు అది ఎప్పుడు మర్చిపోకండి మనుషులు ఇచ్చినా ఎక్కువ కాలం నిలబడదు దేవుడి వాళ్ళు నా తెలిసిన నాతో పాటు చదువుకుంటే ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఓ రోజు పాట పాడమన్నాడు అబ్బాయిని పాట పాడలేదు పాట పాడలేదు పరిచయం చేయమంటే చేయలేదు అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న నేను చూశాను నా కళతో కొట్టాడు కిందేశాడు కాలుతో తన్నాడు నిజం కాలుతో తన్నాడు కొట్టినాడు నేను పక్కనే ఉండ మా నాన్న ఏ రోజు నన్ను ఫోర్స్ చేయాల పాట పాడు అది ఏ రోజు ఫోర్స్ చేయడు నిజం చెప్తున్నాను నాకు పరిచర్య అంటే నిజం చెప్తున్నానండి నాకు పరిచర్య అన్నా సేవన్నా ఆమడ దూరం అంటాను పరిచర్ అసలు నేను ఎంటర్ కాదు అసలు పరిచర్లు ఉండేవాను కాదు అసలు నేను ఎందుకు నాకు భక్తి అనేది అంటదు నాకు ఏం చెప్తాను నా ఎవరి కాలంలో ఉన్నప్పుడు నా పదిహేడు పదహారు పదహారు ఐదు వయసులో అయితే నాతో పాటు ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళ నాన్న కొట్టి కాళ్ళతో తన్ని పాటలు పడిపించాడు అయితే మంచి స్వరం అబ్బాయి బాగా పాటలు పాడేవారు పరిచయం చేసేవాడు బాగా చేసేవాడు నేను మాత్రం మన పెద్దగా అంటేది కదా అట్లా వచ్చే అలా పోయేవాళ్ళం అంతవరకే ఉన్నామంటే ఉన్నాం పోయామంటే పోయాం ఎందుకంటే మా నాన్న అది కూడా ఏంటంటే మందిరం రావాలి కాబట్టి వచ్చేవాడిని అంతే అప్పుడు భక్తి మనకు అంటేది కదా కానీ గుర్తుపెట్టుకోండి ఎందుకో తెలీదు దేవుడు నన్ను పట్టుకున్నాడు అండి ఇది మనుషులు మనుషులు చెప్పిన పరిచయం చేయను సేవ చేయని చెప్పిన వాళ్ళు కాదు ఈవెన్ మా నాన్న గానీ మా అంత మా ఇంట్లో వాళ్ళు ఎవరు కానీ సేవ చేయ పరిచయ చేయని అని చెప్పిన వాళ్ళు కాదు అలా చెప్తే మనుషులు చెప్తే మనుషుల ప్రేరేపణకు లోబడి నువ్వు వస్తే గనక ఎక్కువ కాలం నిలబడుతుంది గుర్చుకోండి దావీదు సీన్లోకి సీన్ లోకి ఎంటర్ చేయడం ఇమాజిన్ చేసుకోండి సో తండ్రి చెప్తున్నాయినాడు అద్దం ఆడిపో మీ అన్నలో యుద్ధం చేస్తున్నారు సో సీన్ లోకి ఎంటర్ అవుతున్నాడు దావీదు దావీదు అది చూశాడు దావీదు అక్కడ పిలుస్తూడు వచ్చాడు ఇంతలో వచ్చి అంటున్నాడు వాడు అన్నటువంటి మాటలు విని చదివించట్లేస సమయం ఏమవుతుందని ఆల్మోస్ట్ నేను ఒక వచ్చాను కాబట్టి సిక్స్ అవుతుంది అందుకని చదివించట్టు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పిల్లలు అడిగినా చరిత్ర తెలుసు కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం చదివిస్తాను సో మీకు తెలుసు కాబట్టి మీరు ఇమాజిన్ చేసుకోండి సో దావి గొల్లి వచ్చాడు వచ్చిన తర్వాత తిడుతున్నాడు ఇసరాయి ప్రజలు అలా రండి మీరు నిజంగా దేవుని బిడ్డలైతే రండి నేను ఒకటి ఉంటాను మీరు రండి అన్నప్పుడు ప్రజలందరూ భయపడిపోతారు ప్రజలందరూ భయపడిపోతారు ఒక దావిదు వచ్చి అద్భుతంగా ఇక్కడ ఈ మాట మాడతారు ఈ మాట ఈ వచనాలు కొంచెం చదువుకుందాం ఈ వచనాలు హైలైట్గా ఉంటాయి ఈ వచనాల నుంచి మనకు అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు ఇప్పుడు మనము పదేడు అధ్యాయంలో పదేడు అధ్యాయం పదకొండు వచ్చాయి ఒక మాట చూద్దాం పదేడు అధ్యాయం పదేడు అధ్యాయం పదకొండో సౌలు పిలిస్తీలందరూ సౌలును ఇస్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు చూసారా ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ బహుబీతులైరి ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఇస్రాయేలులు ఇస్రాయేలుడు సౌలును ఆ ఫిలిస్తీను మాట ఆ ఫిలిస్తీన్ ఏడేడా గొల్్యాతు ఆ గొల్్యాతు మాట లేనప్పుడు బహుభీతి లైరి భీతులు కాదు భయము కాదు బహు బహు అంటే చాలా భయపడ్డారు ఎంత భయపడుతున్నాడు అంటే ఇస్రాయల్ ప్రజలు వీళ్ళందరూ నలభై రోజులు అంతలా భయపడుతున్నారు ఇంతకు ఏం మాట్లాడేవాడు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మన పైన కొన్ని వచ్చిన చదువుతాం ఆ రైట్ గుళ్యాత్ గురించి వివరిస్తాడు పైన నుంచి రైట్ గుల్ ఆరోచన నుంచి గుళ్యాత్ ఎలాంటి వాడు తన ఎలాంటి డాలు కడ్గాలు వస్త్రాలు ధరించుకున్నాడో వివరిస్తాడు చూడండి ఆరోచనం మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజములకు మధ్యను రాగి బల్యం ఒకటి ఉండను అతని ఈట కర్ర నేత గాని కర్ర నేత గాని దోని అంత పెద్దది అతని ఈట కర్ర గాని దోణి అంత పెద్దది ఆ మరియు అతని ఈట కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తు ఎత్తుగలది ఒకటి డాలు మోయిచు అతని ముందర పోచుండెడు అతడు ఇస్ నిలిచి దండువారిని దండు వారిని పిలిచి యుద్ధ పంతులు తీర్చుటకు మీరు ఎందుకు బయలుదేరి వచ్చి త్రి నేను ఫిలిస్తీన్ కాడా మీరు సౌలు దాసులు కారా మీ పక్షం ఒకని ఏర్పరచుకొని అతను నా యుద్ధకు పంపడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము నేను అతను జయించిన నెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు ఈ దినమున నేను ఇస్రాయేల్ సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిస్తీడు చెప్పు వచ్చాను సౌలును ఇస్రాయేలును ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాలి ఇక్కడ ఆ ఫిలి ఫిలిస్తీడు వచ్చే ఆ మాట అంటున్నప్పుడు ఇస్రాయేలును సౌలును బహుభీతులైరి ఉంది కదా ఈ పాయింట్ అట్లా పెట్టుకోండి ఇప్పుడు చాలా ఒక ప్రశ్న వేస్తాను మనం ఏదైనా వంట వండుతున్నాం అనుకో వంట అన్నం కానీ కూర కానీ కర్రీ కానీ సంథింగ్ ఏదైనా ఫ్రై కానీ వండుతున్నాం అనుకో మనం హాల్లో కూర్చున్నాం కిచెన్లో మంట పెట్టాం కలుతుంది మాడుతుంది అని మనకి ఎడ తెలుస్తుంది కిచెన్ అక్కడ ఉంది మనం హాల్లో ఉన్నాం కొంచెం టైమ్స్ మనం మంట పెట్టేసి హాల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడు కొన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుంటే మర్చిపోయి అప్పుడు మంట మా పెరుగుతూ 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 మాడిపోతుంది రైట్ ఇప్పుడు మాడిపోతుంది అని కొన్నిసార్లు మనం గబగ పరిగెత్తాం మాడిపోతుంది అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది స్మెల్ వస్తుంది ఇప్పుడు మీకు మాట గుడ్ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది పరిగెడతాం ఆ మాడిపోయిన వాసన పరిగెడతాం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తా మీరు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు దేవుడికి దూరం అవుతున్నారు దేవునికి దూరంగా ఉన్నారు దేవుని సన్నిధికి ప్రార్థనా జీవితానికి దేవుని సహవాసానికి దూరంగా ఉన్నారు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అర్థం కాలేదా మళ్ళీ చెప్తున్నా ఫుడ్డు మాడిపోతున్న విషయం మనకి ఎలా తెలిసిందే అంటే స్మెల్ ద్వారా తెలిసింది స్మెల్ ద్వారా తెలిసింది అలాగే ఒక ఆత్మీయుడు కానీ ఒక సేవకుడు కాని ఒక విశ్వాసి కానీ దేవునికి దూరం అవుతున్నాడంటే అతనిలో కనిపించే కొన్ని లక్షణాలు ఉంటాయి అతి ప్రాముఖ్యంగా ఒక లక్షణం అతి ప్రాముఖ్యంగా ఒక లక్షణం ఏడు తెలుసా భయం 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 అలా అయితే గుర్తుపెట్టుకోండి ఏ విశ్వాసం అయితే మొదట్లో నాకు తెలిసిన ఒక తల్లి ఉండేది నాకు తెలిసిన ఒక తల్లి దేవుని నమ్ముకోకముందు ముందు దేవుని నమ్ముకోక ఇరుగు పొరుగు వరనే ప్రతి చిన్న మాటకు కురిగిపోయేది బాధపడేది ఏడ్చేది కుమిలిపోయేది చెప్పుకునే వాళ్ళు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు కొన్నిసార్లు సూసైడ్ చేసుకుందామనే ప్రయత్నాలు కూడా చేశారు సూసైడ్ చేసి నిజమండి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేశారు ఎందుకంటే ఆదరించబడలేరు ఓదార్చేవారు లేరు మనుషులు అనే మాటలు కృంగదీసే మాటలు దెప్పి పొడిచే మాటలు ఇవన్నీ విన్నప్పుడు కృంగుదల సచ్చిపదం అనిపించేది ప్రాణం దేవుని నమ్ముకోవడం మొదలుపెట్టింది దేవుని నమ్ముకుని వాక్యం బాగా చదవడం మొదలుపెట్టింది దేవుని ప్రేమను అర్థం చేసుకుని మొదలుపెట్టింది ఈరోజు మనుషులు అనే మాటలు అస్సలు పట్టించుకునే కాదు ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు బాడి కట్టుకోవాలన్నా కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా డబ్బులు లేదు భయం ఆందోళన కలవరం ఏమవుతో తెలియదు భవిష్యత్తు చచ్చిపోదామా అని మీరు నమ్ముతారడం మరండి చెప్తున్న సాక్ష్యమే తెలుసా చచ్చిపోదామా అని ప్రయత్నం చేసి సూసైడ్ అయ్యడం చేసుకునే ప్రయత్నాలు కూడా చేశారు కానీ కాలం మారుతున్న కొద్ది కాలం మారుతున్న కొద్ది ప్రభు ప్రేమలో ఎదిగారు ఎదిగిన తర్వాత ఈ రోజు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని అంగీకరించిన మొదట్లో ఎన్ని కష్టాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని నిందలో చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా భయం అంటే మనుషుల మాటలు అంటే భయమే లేకుండా పోయింది ఎందుకంటే దేవుడితో ఉన్న ఆనందం దేవుడితో ఉన్న సన్నేత దేవుడితో ఉన్నటువంటి సఖ్యత మనుషులు ఏమనుకుంటున్నా మనుషులు ఎన్ని తిడుతున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా భయమే లేదు ఎలా ఉంటదంటే పొద్దున్న ఇవ్వడం బైబుల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం ప్రభువు ఆనందించడం పాటలు పాడుకోవడం వాక్యాన్ని ధ్యానం చేయడం వాక్యంలో చరిత్ర గుర్తుపెట్టుకోవడం దేవుని ప్రేమను ధ్యానం చేస్తూ పర్వతిస్తూ ఆనందించడం దేవుడు చూసుకుంటాలే ఎన్ని బాధలు రానిలే దేవుడు చూసుకుంటా ఎప్పుడు కొత్తలో మొదట్లో నేను ఎందుకు బాధ చెప్పానంటే ఇప్పుడు మాట చెప్తాను ఇదే ఎక్స్పీరియన్స్ మీరు చాలా మంది చేసి ఉంటారు చాలా మంది ఆ దేవుని నమ్ముకోక ముందు ఒక పది రూపాయలు ఇంటి బాడికి నెక్స్ట్ టైం ఎలా ఇంటి బాడి కట్టాలి ఇంటి రెంట్ కట్టాలా బిల్స్ కట్టాలా ఎలా డబ్బు లేదు టెన్షన్ భయం ఎవరైనా ఒక మాట అంటే భయం ఒత్తిడి గమ్యం లేదు గురి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు ఏమవుతో తెలియదు వన్స్ ప్రభుని అంగీకరించిన తర్వాత ప్రభు ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు మారు మనసు రక్షణలో ప్రభు సహవాసంలో దేవుని బిడ్డలతో ఆనందం అనుభవిస్తున్నప్పుడు అప్పుడు మన దగ్గర సరైన డబ్బు లేకపోయినా కొన్నిసార్లు తినడానికి తిండి లేకపోయినా ఒక టీ నీళ్లు తాగినా సరే ఆనందించిన రోజులు బోల్డ్ అన్నీ ఉంటాయి ఒకవేళ కష్టాలు కరువు బార్థక ఇబ్బందుల సమస్యలు ఎన్నో వచ్చినా దాని మీద దృష్టి ఉండదు దేవుని మీద దృష్టి ఉంటుంది ఆనందంతో పరోశిస్తూ ఉంటారు చాలా మంది సంతోషంతో ఉంటారు ఎప్పుడు తెలుసా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నేను ఎందుకు పదం చెప్పాను తెలుసా ఇప్పుడు ఈ పదం ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇప్పుడు ఆ పదం చూడండి పద కూడొచ్చు సౌలును ఇస్రాయేలీలందరూను ఆ ఫిలిస్తీను మాటలు విన్నప్పుడు బహుభీతులైరి ఎవరెవరు చెప్తారా సౌలు ఇస్రాయేలీలు ఆ ఫిలిస్తీను మాట లేని బహుభీతులైన ఉంది కదా ఇప్పుడు ఆ పిలుస్తు భయపెడుతున్నాడు వీళ్ళందరూ బహుభీదులు అవుతున్నారు ఇప్పుడు కాసేపు ఆగండి కొన్ని అధ్యాయాలు ఏనుకెళ్తే కొన్ని అధ్యాయాలు ఏనుక్తే ఇదే సౌలు ఇదే సౌలు అనే వాళ్ళు వస్తారు మొదట నేను చెప్పాను ఎబెస్ గిలాద్ అని ఎబెస్ ఎబెస్ గిలాదు వారు వచ్చి ఓ ఇస్రాయేల్ ప్రజలారా మిమ్మను మీ కుడికన్ను ను మీ కుడికను ఇరగొడతా మీ కుడికను ఇరగొడతాను ఎందుకు ఇరగొడతానంటే సరస్వత యుద్ధాలు చేసేటప్పుడు అది చదివిస్తాను చూడండి అది చదివించినప్పుడు బాగుంటుంది చదివిస్తాను ఆ అప్పుడు కొంతమంది వచ్చి భయపెడతారు ఎవరిని ఎబెస్ గిలాదు వారిని ఎవరినైనా మిమ్మల్ని నేను ఇలా కొడతాను మీ కుడికను ఓడబెక్తాను అంటాడు ఏమంటాడు చూడండి అప్పుడు ఆ సౌరు యొక్క రెస్పాండ్ సౌర్య యొక్క రెస్పాండ్ చూడండి ఎలా ఉంటుందో అప్పుడు ఎలా ఉంటదో ఇప్పుడు ఎలా భయపడుతున్నాడు మనోడు చూద్దాం ఆ అది ఎక్కడుంటదంటే పదకొండో అధ్యాయము ఆ మొదటి గ్రంథం పదకొండు అధ్యాయం మొదట చూద్దాం అమ్మోన్యుడైన నాహాసు బయలుదేరి చూడండి అమ్మోనియుడైన నాహాసు బయలుదేరి ఎబెస్ గిలాదు ఎదురుగా దిగినప్పుడు యాభేశు వారందరూ మేము మీకు సేవ చేయదము మాతో నిబంధన చేయమని అన్నది రైట్ ఇలా చాలా విషయాలు మాట్లాడతాడు మాట్లాడుతుంది పోతే లేట్ అయిపోతుంది ఆ రైట్ ఒక రెండో విషయం ఇస్రాయేల్ వారందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కొడికనులు ఊడదీయనని ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేది చేసేదనని అమ్మోనియుడైన నాహాసు యాభేష్ వారి పెద్దలతో చెప్పగా వారు చూసారా యాభేషి గల పెద్దలతో నాహోషు అమ్మోని నాహోష్ అంటున్నాడు ఎబెస్ గిలి వారులారా మీ కుడికన్ను ఊడగొడతా ఎందుకంటే కుడికని ఎందుకంటే ఇప్పుడు సైన్యం చేసేటప్పుడు డాల్ పట్టుకుంటారు కదా ఈ డాల్ పట్టుకున్నప్పుడు ఇప్పుడు యుద్ధం చేసేది ఎక్కువ శాతం ఈ డాల్ని టడం పెట్టుకొని ఈ కుడికను చూస్తూ కత్తితో యుద్ధం చేస్తారు అనమాట ఇప్పుడు కుడికను లేదనుకో ఈ ఎడంకన్ను ఒకటి పనిచేస్తుంది ఈ ఎడంకన్ను పనిచేసినప్పుడు యుద్ధం ఎలా చేయగులుతారు ఇప్పుడు ఎక్కువ శాతం చూసేది ఏది ఎక్కువ శాతం పవర్ఫుల్ గా చెయ్యి ఆడించేది కుడి కుడి చేయ పవర్ఫుల్ ఏంటంటే కుడికను ఎందుకంటే ఎడమ చేతిలో డాల్ ఉంటుంది ఎప్పుడైనా ఎవడైనా కత్తి పెట్టుకుంటే డాల్ ఎక్కువ ఎడం పెట్టుకుంటారు కాబట్టి ఈ ఎడం కనుతో మనం చూడలేము కాబట్టి కుడికనుతో ఇలా కుడి కనుగ మిమ్మల్ని వాళ్ళని చేస్తా అని బెదిరిస్తున్నాడు ఎవరిని యాబైస్ గీలాది వారిని అలా బెదిరిస్తుంటే యాబైస్ గీలాది వారు వచ్చి సౌలును శరణు వేడతారు దుఃఖ దుఃఖంతో బాధపడుతూ శరణు వేడతారు శరణం వేడుతున్నప్పుడు ఈ నా హోషడు కదా వాడు అన్నాడు కదా ఈ మాట మీ కన్నులు ఓడబెక్కుతానని ఆ మాట వింటనే సౌలు ఆత్మతో నింపబడి ఈ చూడండి హైలైట్ మాట ఇది చూడండి ఏమంటుందో హైలైట్ మాట ఎంత మాట అద్భుతం చూద్దాం నాలుగు వస్తుంది దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం చెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చేది సౌలు పొలము నుండి పొలము నుండి పశువులను తోలుకొని వచ్చు జను జనులు ఏడ్చుటకు హేతు ఏమని అడగగా వారు యాభైసు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసి చూడండి చూడండి సౌలు చూడండి ఆ వర్తమానము సౌలు తెచ్చారు సౌలు తెత్తనే సౌలు ఆ మాటలు విన్నాడు వింటనే సౌలు రియాక్షన్ చూడండి మొదట్లో చూడండి సౌలు ఆ వర్తమానం వినగానే 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 దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలు చేసి ఇస్రాయలు దేశంలో నలుదిక్కుల దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమయలుతోనూ చేరకుండా వాడెవడో వాడి ఎడ్లను నేను ఈ ప్రకారం చేయుదునని వర్తమానం చేశాను అందువలన యహోవ భయము జనులందరి మీదకి వచ్చాను గనుక ఒకటే నిలవకుండా వారందరూ వచ్చి ఇక్కడ విషయం చేశారా దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు దేవునితో దగ్గర సహసంలో ఉన్నప్పుడు సౌలు ఏదైనా ఎవడైనా భయపెట్టినా ఎవడైనా ఇస్రాయేల్ ప్రజల మీదకి వస్తాడని ఆ వార్త విన్నా నింపబడి ఎద్దుల యొక్క కాళ్ళు వించి భయపెట్టాడు ప్రజలందరి అంటే నింపబడి ధైర్యంగా ముందు గేసాడు ఆ రోజు యుద్ధానికి వెళ్ళాడండి ఎవరు సౌలు అద్భుతంగా యుద్ధం చేశాడు ఒకటిన రోజు ఆల్మోస్ట్ యుద్ధం చేశాడు అద్భుతంగా యుద్ధం చేసి గెలిచాడు ఎవరు సౌలు ఇప్పుడు ఇప్పుడు కాలం మారినంత కాలం మారినంత సౌలులో దేవుని ఆత్మ లేదు దురాత్మ వచ్చింది ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో దేవుని సహవాసానికి ఆత్మీయతకు ప్రార్థనా జీవితాన్ని దూరం అయిపోతానో గుర్తుపెట్టుకున్న మై ఫ్రెండ్స్ ప్రతి ఆర్థిక ఇబ్బందులు భయపడతాం ప్రతి నిందలకు భయపడతావు ప్రతి దానికి భయపడతావు ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావో తుమ్ముకు భయపడతావు దగ్గుకు భయపడతావు డబ్బు లేకపోయినా భయపడతావు ప్రతి దానికి భయపడతావు మీరు ఎప్పుడైతే భయపడుతుంటారో ఎప్పుడైతే భయాలకు కృంగుదలకు నిరాశలకు లోన్ అవుతున్నారో అంటే అర్థం తెలుసా నువ్వు దేవునికి దూరం ఉన్నావు అర్థం ఇది ఎప్పుడు మర్చిపోకండి మనకు స్మెల్ వస్తే ఎట్లయితే భోజనం మాడిపోతుందో మనం గ్రహిస్తామో మనలో ఎవరైనా సరే నువ్వు కానీ నేను కానీ ఈవెన్ నా జీవితంలో కూడా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు భవిష్యత్తును కూర్చున్న భయాలు కొన్నిసార్లు పరిచయను గుర్చిన భయాలు కొన్నిసార్లు నిందలు ఈ భయాలు నేను వెంటాడుతున్నాయంటే రిమెంబర్ ఈ భయాలు నేను వెంటాడుతున్నాయంటే నీ పిల్లల గురించి కావచ్చు ఈ ప్రపంచంలో దేని గురించి అయినా సరే నువ్వు భయపడుతున్నావు అంటే దేవునికి దూరంగా అవుతున్నావు అని అర్థం ఇది ఎప్పుడు మర్చిపోక చూడండి ఒకప్పుడు సౌలు ఆ మాట వింటేనే ఆత్మతో నిబడు ఇప్పుడు ఫిలిస్తీన్ వచ్చి ఆ మాట అంటానే భయపడుతున్నాడు బహుభీతులైన ఉంది మళ్ళీ పదేడేళ్ళ కుర్రాడు ఇప్పుడు దావిదంబడు తెలుసా ఇది హైలైట్ మాట ఇప్పుడు చూడండి ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడి యహో ఆత్మతో నింపబడి అభిషేకం వదుకున్నటువంటి దావీదు ఎంత ధైర్యంతో సున్నతి లేని పిలుస్తూడు ఎంతటి వాడి మాట్లాడడానికి అని దావిదంటాడు ఎందుకు దావితంటాడు దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు ఒకప్పుడు చౌలు కూడా దేవుడికి దగ్గరగా ఉండేవాడు కాబట్టి నాహోషు వాళ్ళతో యుద్ధం చేశాడు ఎట్ల కాలు మనం మించి యుద్ధం చేశాడు ఒకప్పుడు సంజీవ్ నేను మనం కానీ ఒకప్పుడు దేవుని ఉంటాం దగ్గర ఉన్నప్పుడు మన ధైర్యం ఎలా ఉంటుంది తెలుసా ఆ కష్టాలు రానిలే చూసుకుందాం దేవుడు చూసుకుంటానులే ఏం ఏం కాదులే అని ఆనందంతో ఉంటాం పాటలు పాడతాం పరోసి ఒకవేళ యాక్సిడెంట్ జరగనిలే ఉద్యోగాలు రాకపోయిలే కరువులో ఉన్నలే ఆర్థిక ఇబ్బందులు పాటలు పాడతావు ఆనందిస్తావు ఏదో తెలియని నిరీక్షణ ఉంటది నీలో ఏదో తెలియని ఒక ధైర్యం ఉంటుంది దేవుడు చూసుకుంటాడని ఎప్పుడైతే మనం దేవుని దూరం అయిపోతామో ఎప్పుడైతే ప్రార్థన ఆత్మీయత భక్తి కరువు అయిపోతుందో ఆటోమేటిక్ గా ప్రతి చిన్నదానికి భయపడతాము ప్రతి చిన్నదానికి భయపడతాం ప్రతి చిన్నదానికి భయపడతాం సౌలు జీవితం మనం ఎగ్జాక్ట్ గా చూస్తాం గుర్తు పెట్టుకోండి మీకు గుర్తుందో లేదో ఇప్పుడు కొత్త వెళ్తాను ఎప్పుడైతే పన్నెండు మంది శిష్యులు ఎప్పుడైతే పన్నెండు మంది శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో పరిశుద్ధాత్మతో నింపబడ్డారో పిరికి వాడైన పేతురు ఒక చిన్న అమ్మాయి వస్తే చిన్న అమ్మాయి వస్తే చలి మార్చుకుంటాను అయ్యా నువ్వు కూడా ఆ శిష్యులు ఉన్నవాడు కదా నువ్వు కూడా ఆ బాధకులు ఉన్నవాడు అంటే నేను కాదు నేను కాదు నేను ఆయన ఎవరో నాకు తెలియదు అది ముమ్మారు బొంకాడు ఎప్పుడైతే పేతురు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడో అదే ఇస్రాయిలు జాతి మధ్య అదే ప్రజల మధ్య అదే వ్యక్తుల మధ్య ఇంచుమించు ప్రసంగం చేస్తే మూడు వేల మంది రక్షణ పొందాడు ఎట్ట ధైర్యం ఎట్టొచ్చిన దమ్ము పేతురుకు ఆత్మతో నింపబడితే దేవుని దగ్గర సవాసం అంటే దేవునిలో దగ్గర అంత రీలం అవుతే అప్పటి వరకు దగ్గర లేడా యేసుక్రీస్తు పక్కన లేడా ఉన్నాడు మందిరానికి వెళ్ళడం వేరు పక్కన ఉండడం వేరు పరిచయం చేయడం వేరు మిత్రమా ఒంటరిగా దేవునితో గడిపే అనుభవం ఒంటరిగా ఆత్మతో నింపబడే అనుభవం ఒంటరిగా దేవునితో సవాసం చేసే ఆ అనుభవం నీకుంటే నీలో ఉన్న గట్స్ వేరుగా ఉంటాయి నీలో ఉన్న దమ్ము నీలో ఉన్న సత్తా నీలో ఉన్న ప్రశాంతత నీలో ఉన్న నెమ్మది ఎన్ని కలవరాలు రానిలే ఎన్ని నిందలు రానిలే ఎన్ని బాధలు రానిలే నెమ్మదిగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం ఇది ఎప్పుడు మర్చిపోకండి ఎప్పుడైనా సరే మీ లైఫ్ లో టెన్షన్ పడుతున్నారంటే రిమెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీ లైఫ్ లో టెన్షన్ పడుతున్నారంటే భయం వేస్తుందంటే ఆందోళన వేస్తుందంటే రిమెంబర్ వీలైతే ఉపవాసం ఉండి ఒంటరికి ప్రభుత్వం గడపడం నీకు ఎక్కడో దూరమైన అనిపిస్తుంది నాకు ఎక్కడో నీ సన్నిధి దూరమైనా ఎందుకు కలవరంగా ఉంది ఆందోళనగా ఉంది ఈ పరిచయం చేయలేకపోతున్నా పరిచయ చేయాలంటే భయం వేస్తుంది నిందలు తట్టుకోలేకపోతున్నా అంటే వెంటనే ప్రభు బాధలు పట్టుకోండి మనుషులు ఫోన్ కొట్టి అన్న టెన్షన్ ఉందన్న అన్న వాళ్ళు ఇటు మాట అంటున్నారు అన్న అన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలక్క అన్నారనుకో వాళ్ళు ఏమంటారు ఆ ఏంగా ధైర్యం ఉండి అంటారు అంటే వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కొంచెం వరకే దేవునితో ఒంటరిగా మోకాల మీద గడుపు ఆయన్ని గుండెలో ఒక నెమ్మదిస్తాడు ఒక ప్రశాంతిస్తాడు తెలియని ధైర్యం నీకు వస్తుంది మర్చిపాకు సౌరు చూడండి ఒకప్పుడు ఎడ్లకాన్ని నింపి మొత్తం ఇస్సాయిలు పన్నెండు గోత్రాలను పెట్టాడండి ఇప్పుడు ఒక చిన్న గుళ్ళ్యాతను చూసి భయపడిపోతున్నాడు అదే పదేడేళ్ళ కుర్రోడు అబ్బా అద్భుతంగా ఉంటాడు దావీదు ఈ సున్న తెలియని పిల్స్ ఇది అంత వాడు రమ్మనోని చూసుకుందాం అడుగుతాడు సౌలు ఎవరన్నా అయినా వాడు చూసినావా అక్కడ నేను వివరించను సారా వివరించను సర గొల్్యాతి యొక్క ఈట గొల్లాతి యొక్క ఈట అంట నేత గాని దోనె నేత గాని దోనె అంటే దోని తెలుసా పడవ దోనె ఆ దోనె ఎంత ఉంటదో ఎంత పొడుగు ఉంటదో గొల్ల్యాతి యొక్క ఈట చూసారా అంత పొడుగు ఉంటదంట అంటే ఒక పడవ ఎంత పొడుగు ఉంటదో గొల్లాతి యొక్క ఈట అంత పొడుగు ఉంటదంట దానిపైన మళ్ళీ ఇనుముతో ఉంటుందంట అంత సామాగ్రితో గొలియాకి యొక్క దాడును ఒక మనిషి మోస్తున్నాడంట ఒక మనిషి మోస్తున్నాడంట ఒక మనిషి అంత పెద్ద ఆజాను బాహుని చూసి ఇస్రాయేల్ ప్రజలు అంత మంది భయపడి వణుకుతుంటే దావీదు మాత్రం వాడిని చూసి ఈ సున్నత లేని పిలుస్తూ ఎంత వాడు అంటాడు ఎట్లా వచ్చింది ధైర్యం దావీ చెప్పండి సౌలు అడుగుతాడు నాయన నువ్వు చూస్తే బాలున్ లేకుండా వాడేమో ఆజాను బాహుడు వాడేమో యుద్ధంలో ఆరు చేరిన వాడు నువ్వు ఎట్లా చేయగలుగుతావు అంటే ఒక స్టేట్మెంట్ చేస్తాడు అండి ఆ పాంత బల నచ్చింది ఏమంటాడు అండి దావి స్టేట్మెంట్ చేశారు ఇప్పుడు నేను చెప్పానే దేవునికి దూరమైన వాడు భయపడతాడని ఇప్పుడు దేవునికి దా దేవునికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి దావి చేస్తున్న స్టేట్మెంట్ చూడండి దావీ చేస్తున్న స్టేట్మెంట్ చూడండి అంటాడు అద్భుతంగా అంటాడు ఆ పదేడు అధ్యాయము ముప్పై మూడు వచ్చిన ఈ విషయం ఇప్పుడు మర్చిపోకండి మీరు భయం కూడా వెళ్తున్నారంటే ఆందోళన కూడా వెళ్తున్నారంటే దేవుని దూరం ఉండాలని అర్థం మనకు అన్నం లేదా కూర భోజనం మీద పెట్టిన తర్వాత మంట మీద పెట్టిన స్మెల్ వస్తుంది అంటే మాడిపోతుంది అని అర్థం ద సేమ్ వే నువ్వు ఎక్కువ భయాలకు ఎక్కువ కలవరాలకు లోన్ అవుతున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు అంటే దేవునికి దూరం అవుతున్నావు ప్రార్థన సరిగ్గా చేసుకోవట్లేదు దేవునితో గడపట్లేదు అని అర్థం ఇప్పుడు చూడండి దావీదు ఎలా అంటాడు ఆ ఫిలిస్తీన్ గురించి చూడండి చూడు సౌలు చెప్తున్నాడు దావిదికు సౌలు సౌలు అంటున్నాడు ముప్పై మూడు వచ్చినావు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలు నువ్వు బాలుడవు వాడు బాల్యం నుండి యుద్ధాభంసం చేసిన వాడిని దాబీదుతో అనేను నేను అందుకు దాబీదు ఈ పాయింట్ చూడండి నాకు బళ్ళే నచ్చింది లైన్ ఎందుకంటే దేవుడితో దగ్గర ఉన్నవాడు మన ఇతను గుర్తుకొని ఈ పాయింట్ ఇంపార్టెంట్ దేవునికి ఉన్నవాడు లెక్కలు పత్తాలు చూసుకోడు అంటే ఏంటంటే రేపు ఎట్ట జరుగుతుంది సో మనం ఏంటి ప్లాన్ చేద్దాం సో ఇట్లా నెక్స్ట్ మంత్ మన శాలరీ వస్తుంది ఆ తర్వాత దాన్ని ఇట్లా సో దీని ఇట్లా చేద్దాం దాన్ని అట్లా చేద్దాం అని మనుషుల మీద ఆధారపడి ఈ ప్లానింగ్లు అంటే ప్లానింగ్ చేసుకోవద్దు అంటాంలే గుడ్డిగా నేను వెళ్ళమంటే వెళ్ళ వెళ్ళండి అంటాం లే ఎస్ ప్లానింగ్స్ ఉంటుంది ఒక పర్పస్ ఉంటుంది కానీ ఒక నిజంగా దేవునికి దగ్గర ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే కంప్లీట్గా కంప్లీట్ గా డిపెండ్ అయిపోతాడు కంప్లీట్ గా మీద డిపెండ్ అయిపోతాడు మీరు కాలం అబ్జర్వ్ చేయండి తర్వాత ఈ సౌర పని వాళ్ళు వచ్చి డాళ్ళు ఇవన్నీ తగిలిస్తారు నా దీని ద్వారా ఇద్దాని కానీ దావిదేమంటాడు ఓ నాయన ఏమి నాకు వద్దయ్యా తగిలిచుకుంటాడు ఏమి నా కొద్దయ్యా నాకు అలవాట్లేదు నాకు ఉన్నదే దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో దాంతోనే వెళ్తాడు కొన్నిసార్లు దేవుడు నీకేదైతే ఇచ్చాడో నువ్వు ఎందులో అయితే ఉన్నావో నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే దాంతోనే దేవుడు గొప్ప విజయం చేస్తాడు చూడండి ఇంకో క్వశ్చన్ చెప్పాలి అద్భుతమైన మాట ఇది చౌదాం ఇది చదువు ఇప్పుడు దావిది ఏమంటాడు చూడండి దావి యొక్క గడ్స్ సౌలు భయపడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్నాడు ఒకప్పుడు ఇదే సౌలు గనక ఆపుతో నింపబడింటే ఎబేషు వారితో యుద్ధం చేసినట్లు ఏ వారితో భయపడి లేదా ఈ వారిని భయపెట్టి ఇస్రాయులు ప్రజలందరినీ భయపెట్టి ఎట్ల కాడని విడిచినట్టు ఆత్మతో నింపబడిన కనుక సౌలు యుద్ధం చేసినవాడు కానీ ఇప్పుడు సౌలు దురాత్మతో నింపబడ్డాడు దేవుడికి దూరం అయిపోయాడు దేవుడు సన్నిధి దూరం అయిపోయాడు కాబట్టి భయపడుతున్నాడు ఇప్పుడు సౌలు అంటాడు ఆయన దవిదు నువ్వు బాలుడివి వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ పని చేసినాడు నువ్వు చేస్తావా అంటే దావి స్టేట్మెంట్ చూడండి ఈ స్టేట్మెంట్ బాగుంటది ముప్పై నాలుగు అందుకు దావిదు సౌలుతో తో నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెను కాయచుండగా సింహమును ఎలుగు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డ గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి మీ దాసుడైన నేను ఆ సింహము ఎలుగు బంటిని చంపితేనే జీవము గల దేవుని సేవ జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తీనుడు వాటిలో ఒకదాని అవగునని సింహం యొక్క బలము నుండి ముప్పై ఏడు వచ్చిన చాలా హైలర్ట్ సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా నన్ను విడిపించను చెప్పాను అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు గాక అని దావిత్తాను ఏమట సౌలు తన యుద్ధ వస్త్రము దావిదేపజేసి చూసారా సో దావిదే స్టేట్మెంట్ రాజా ఒకప్పుడు సింహాన్ని వెలుగుబంటిని ఆ నేను చీల్చి చెండాడాను ఎలా సండాడు నా దేవుడి యొక్క తోడు ద్వారా కృప ద్వారా ఇప్పుడు ఆ సింహం ఎలుగుబంటి వాడే కదా ఈ ఆ గొల్ల్యాత్తు వాడి ఆ సింహం ఎలుగుబంటి చేతిలోంచి నుంచి రక్షించిన దేవుడు నన్ను వీడి చేతిలో నుంచి రపిస్తాడు అద్భుతమైన స్టేట్మెంట్ నా దేవుడు నన్ను చూసుకుంటాడు రాజా ఎందుకో దేవుడి పదాన్ని దేవుని మాటను ఉత్తరిస్తున్నాడు ఉత్తరిస్తున్నాడు దేవుని దగ్గర ఉన్నాడు వాటి ఆ భయం కనపడంలే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇక్కడ ఒక మాట చెప్పాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా దేవుని చిత్తానుసారంగా ఆత్మతో నింపబడి పరిచర్ చేస్తున్నా దేవుని ఆత్మతో నింపబడి ప్రేరేపణతో నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిచర్ చేయడం కావచ్చు సంఘంలో కసు ఊడ్చడం కావచ్చు మందిరంలో పాత్రలు గడగడం కావచ్చు భోజన కార్యక్రమం కావచ్చు ఏదైతే ఎక్కడైనా మీటింగ్స్ కావచ్చు మీటింగ్స్లో లో పరిచయం కావచ్చు మీ మీ ప్రాంతాల్లో మీ సేవకుడు మీరు మాదిరికరంగా లేదా సేవకుని సహకారంగా మీరు చేస్తున్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఆత్మతో నింపబడి పరిచయ చేస్తున్నప్పుడు మార్గాలు ఎలా సరళంగా ఉంటాయో అదే విధంగా అట్ ద సేమ్ టైం ఆటంకాలు కూడా ఉంటాయి అడ్డంకులు కూడా ఉంటాయి ఒక మాట చెప్పనా ఇలా దావీదు వచ్చి యుద్ధంలో వాళ్ళ వాళ్ళన్నలు ఉన్నప్పుడు రొట్టెలు ఈ జున్నుగడ్డలు ఇస్తున్నప్పుడు దావీద్ అంటాడు ఒరే వాడు అలా మాట్లాడుతున్నాడు కదా వాణ్ణి చంపితే వాణ్ణి చంపితే రాజు ఇస్తాడు అంటే చెప్పాడు ఒకడు అయ్యా ఏం లేదు ఆ గుల్జాతును కనుక ఎవరైతే చంపుతారో వాడిని రాజుగారు తన కూతురు నుంచి పెళ్లి చేస్తారంట అహో అని దండోరేస్తారు అది విన్నాడు విన్న తర్వాత ఇంతలో వాళ్ళన్న వచ్చాడు పెద్దన్న ఎలియాబు వచ్చి దావీదు నీ హృదయపక చెడుతనము నీ గర్వం నాకు తెలుసురా ముయ్ నువ్వెంత నీ వయసు ఎంత నీ ఏజ్ ఎంత నువ్వు ఈ పని ఏం మాట్లాడుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతూ చూడండి ఈ పదం చదివిస్తాను ఎందుకు ఈ మాట అంటే ముందు ఒక పదం గుర్తుపెట్టుకుని అన్నా ఏంట పదం అంటే సమీయులు వాళ్ళ అన్నల ఎదుటే అభిషేకం చేశాడు వాళ్ళ అన్నలు ఎదుటే ఈ అన్నలు సహోదరులకు తెలుసు దావీదు అనే వ్యక్తి మీద అభిషేకం ఉందని ఇప్పుడు దావీదు ఆత్మతో నింపబడి పరిచర్యతో ఆత్మతో నింపబడి ఎగ్జాక్ట్ గా ఆ టైంలోనికి ఆ సిచ్యువేషన్ లోకి ఎంటర్ అవుతున్నాడు అలా ఎంటర్ అవుతున్నప్పుడు ఆ మార్గంలోకి ఎన్నో ఆటంకాలు వస్తాయి నీ కుటుంబం ద్వారా ఆటంకాలు వస్తాయి నీ భర్త ద్వారా వస్తాయి నీ భార్య ద్వారా వస్తాయి కొన్నిసార్లు నీ పిల్లల ద్వారా వస్తాయి ఆటంకాలు బా అంత సీన్ ఉందా నీకు ఏంది నీ పరిచయం చేసేంత సీన్ ఉందా నువ్వు పాటలు పాడేంత సీన్ ఉందా నీకు పాటలు రాసేంత తీన్ ఉందా నువ్వు పరిచయం చేసేంత సీన్ ఉందా నీకు అంత చదువు ఉంది అంత ఇది ఉందా అని నీ భర్త ద్వారా నీ పిల్లల ద్వారా నీ కుటుంబం ద్వారా నీకు ఆటంకాలు వస్తాయి చూడండి కావాలంటే ఏమంటాడు అన్న అన్న చూడండి ఏమంటాడు ఈ మాట చూద్దాం పదేడవ దేం ఇరవై ఎనిమిది వచ్చాము ఇరవై ఎనిమిది వచ్చా ఎస్ చూడ ఇరవై చూడండి దావిదో అడుగుతాడు ఇరవై ఏడు వచ్చిన చూడండి ఇరవై ఏడు వచ్చిన జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్లు చేయబడదని అతనికి ఉత్తరం పెచ్చి జనులు అంటున్నారు దావీతో దావీదో ఆ ఫిలిస్తిన్ గా చంపితే రాజు అంట కూతురు పెళ్లి చేస్తాడంట అది ఇది అని చెప్పి అంటున్నారు ఈ మాటలు వింటున్నాడు దావీదు దావీదుకు ఈ మాటలు వింటున్నప్పుడు సమయంలో ఒకప్పుడు అభిషేకం చేశాడే నువ్వు రాజు పోతావని ఈ చిన్న చిన్న సందర్భాలు ఎందుకో జరుగుతున్నట్లు దావీదుకు స్ట్రైక్ అవుతున్నాయి అరే ఈ గుళ్ళ తన దంపతి నేను సౌలు రాజుగారి అల్లున్న అవుతాను కదా చిన్న చిన్నగా రాజును అవకాశం ఉంటుంది కదా ఎందుకో దేవుని చిత్తం నెరవేర్చబడతది దేవుడు నన్ను రాజుగా చేస్తాడు కదా ఎందుకో ఆ ప్రేరపణ వస్తుంది దా ఇమాజిన్ చేసుకోండి సో అని జనులు అంటున్నప్పుడు తాను ఇంకా అల్లుడు 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 అవుతాడు ఎవరికి వాడిని జయిస్తే ఎవరికి రాజుగారికి సౌలు సౌలు ఇంట్లో ఎంటర్ అయిపోతాడు ఇప్పుడు చూడండి ఒక్కొక్క వే దేవుడు సరళం చేస్తున్న దారి చూడండి ఇప్పుడు జనులు అమ్మాటప్పుడు అన్నతోడు ఏమంటాడు అన్న అన్న అన్నతోడు ఏమంటాడో చూడండి పద్దెనిమిది ఇరవై ఎనిమిది వచ్చి అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నకు ఎలియాబున్నకు వినబడగా ఎలియాబునకు దావీది మీద కోపం వచ్చి చూడండి దావీది మీద కోపం వచ్చి అతనితో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోనికి ఆ చిన్న గొర్రెల మందరూ ఎవరి వశము చేతివి నీ గర్వమును ఈ లైన్ చూడండి ఈ లైన్ చూడండి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతును యుద్ధము చుచుటకెగతను వచ్చి తివా నేను అందుకు దావీదు నేనేమి చేస్త మాట మాత్రం చెప్పితే చెప్పను ఇక్కడ గమనించారా ఎలియాబో గమంట ఒక మాట అంటాడు ఇక్కడ బైబిల్లో మీకు రాసేటప్పుడు కొంచెం పద్ధతిగా కొంచెం ఇదిగా ఉంది కానీ మన భాషలో మాట్లాడుకుందాం పెద్ద నా కోపం వచ్చింది రే దావిదో నువ్వెంత నీ వయసు ఎంతరా ఎందుకు వచ్చేవాడికి గొర్రెలు కాసుకునేవాడు నీ గొర్రెలు ఏమైనా మూసుకొని నీ గొర్రెలు కాసుకోబో ఓ నీ గర్వం ఏంటో నాకు తెలుసు నీ గర్వం ఏంటో నాకు తెలుసు అంటే అర్థమేణి అర్థమేమని అంటే నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి సౌలు గారి కూతురు పెళ్లి చేసుకుందామనే అంటే అక్కడ అర్థమవుతున్నా నీ హృదయం చెడుతున్నావు నాకు తెలుసు అంటే ఇప్పుడు గారి నువ్వు యుద్ధం చేసి అటు గెలిసి సౌలు గారి కూతురుని పెళ్లి చేసుకుని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు గొర్రెలు కాసుకున్నావు ఏది గుర్రీ ఓ మూసుకోబో మన భాషలో మాట్లాడుతున్నా అదే జరిగిన సిచ్యువేషన్ అప్పుడు దాని విధంగా నేనేం చేస్తున్నానా అంటున్నాడు అంటే నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి రిమెంబర్ నువ్వు పరిచయలో సేవలో దేవుడు నిన్ను ఆత్మతో నింపబడి ముందుకెళ్తున్నప్పుడు డెఫినెట్గా అడ్డం వస్తాయి డెఫినెట్ గా వస్తాయి నీ కుటుంబం ద్వారా లేనిపోయిన మాట్లాడతారు నువ్వు పరిచయం చెప్పవా ఏ నువ్వు ఇది చేస్తావా అంత గౌరవం అంత ఇదే అంత ఇదే ఎన్నెన్నో మాట మాట్లాడతారు డెఫినెట్గా మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి నేను దాకా మాడ కదా ఆత్మతో నింపబడిన వాడు మళ్ళీ అతను గుర్తుపెట్టుకో ఆత్మతో నింపబడి ఉన్నవాడు ఇవేం పడి అసలు నథింగ్ వాడికి ఈ విమర్శలు కానీ నిందలు కానీ ఈ అవమానాలు కానీ ఈ భయాలు కానీ కలవరాలు కానీ ఏముండవు వాళ్ళ గోల్ ఏంటంటే ఆత్మతో నింపబడిన దూసుకొని పోతుంటాడు రిమెంబర్ వన్ థింగ్ నువ్వు అలా ఆటంక మనుషులనే మాటలు కురిగిపోతున్నావు అంటే నువ్వు ఆత్మతో నింపబడలేదని అర్థం జార్జ్ విట్ ఫీల్డ్ అనే దైవచూడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ జార్జ్ విట్ ఫీల్డ్ అనే చూడు అమెరికా దేశంలో అప్పట్లో ముగ్గురు దైవజనులు వీలైతే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి ఒకవేళ వెబ్సైట్ ఏమైనా కామెంట్స్ దొరికితే జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ జార్జ్ విట్ ఫీల్డ్ వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఎత్తున జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ జార్జ్ విడ్ఫీల్డ్ వీళ్ళు ముగ్గురు స్నేహితులు అనమాట స్నేహితులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ దగ్గర వీళ్ళ ముగ్గురు జార్జ్ విడ్ఫిల్డ్ అమెరికా దేశాన్ని చార్లెస్ వెస్లీ జాన్ వెస్లీ వీళ్ళిద్దరు ఇంగ్లాండ్ దేశాన్ని ఇట్లా యూరోప్ను ఇట్లా అమెరికాను ఊపుతూ ఉంటారు అయితే సువార్తతో దేవుని వాక్యంతో ఆత్మతో ఇరవై ఒక్క ఏళ్ళ వయసులోనే జార్జ్ విడ్ఫిల్డ్ సేవకు వస్తూ తర్వాత అన్న చార్లెస్ వెస్లీ అన్న జాన్ వెస్లీ తమ్ముడు మూడు వేల పాటలు రాస్తాడు చార్లెస్ వెస్లీ అన్న జాన్ వెస్లీ అద్భుతమైన సేవ అద్భుతమైనటువంటి పరిచర్య వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురులో జార్జ్ ఫిట్ వాల్యూమ్ ను సేవ చేస్తాడు ఆయన డైరీలో ఒక మాట రాస్తున్నాడు ఒక మాట జాన్ వెస్లీ కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇదే మాట రాస్తాడు ఏంటి తెలుసా మనుషుల మాటలకు మనుషుల పొగడతలకు మనుషుల నిందలకు నేను పెంటతో సమానంగా అంటాడు మనుషుల పొగడతలను పెంటతో సమానం అనుకుందాం పెంటన ఎవడన్నా జోలు పెట్టుకుంటాడా పెంటను ఎవడన్నా పెంట దగ్గర ఉండడానికి ఇష్టపడతాడా పెంటను ఎవరన్నా ఉండడానికి కానీ దాని దగ్గర వెళ్ళడానికి కానీ ఇష్టపడతారా ఇష్టపడరు అలాగే గొప్ప గొప్ప దవిజనులు గొప్ప గొప్ప దవిజనులు మనుషుల పొగడతలకు మనుషుల నిందలకు ఆ దూరం అంటారు వాళ్ళు ఎందుకంటే తెలుసా నేను పొగడాల్సింది నేను హెచ్చించాల్సింది ఎవరు తెలుసా దేవుడు మాత్రమే పౌలు ఇదే తన పత్రికలు రాస్తాడు నన్ను విమర్శించుటకు మీరు మనుషులకు తీర్పు తీర్చుటకు మీరు ఎవరు నన్ను దేవుడే తీర్పు తీరుస్తాడు అని సంఘాలతో అంటాడు పౌలు ఎందుకంటే పౌలును విమర్శిస్తారు కొరింది సంఘం ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా భయపడుతున్నారంటే మీరు ఎప్పుడైనా కురిగిపోతున్నారంటే గుర్తుపెట్టుకోని మిత్రమా నువ్వు దేవుని నువ్వు దూరంగా అర్థం నీ కుటుంబంలో ఎన్ని ఆర్థిక బంధాలు ఎన్ని అవమానాలు రాని నీ భర్త ద్వారా నీ భార్య ద్వారా నీ పిల్లల ద్వారా నీ నుంగ నీలే నేను అన్నదని మాట్లాడి నిండ్రే గుర్తుపెట్టుకో నువ్వు ఆత్మతో నింపబడితే నీకు నీ ఆత్మతో నింపబడితే నువ్వు ముందు వెళ్ళిపోతుంటారు నీకు ఆ గడ్స్ వేరు నీకు ఆ ధైర్యం వేరు ఎవడన్నా మాట నీకు అంత సీన్ ఉందా నువ్వు అంత సీన్ ఉందా నువ్వు అది చేస్తావా నువ్వు చేస్తావా అంటే పట్టించుకోండి అసలు నువ్వు పట్టించుకోకుండా అంటే ముందు నువ్వు ఆత్మతో నింపబడాలి మర్చిపో ఇప్పుడు అన్న అంటున్నాడు సొంతం అన్న అది చదవండి నీ హృదయపు గర్వము నేను అంటే ఏముంది హృదయం గర్వం చెప్పండి దావిదే ఏముంది హృదయం చెడుతనమంట చూడండి ఆ పదం చూడండి ఆ పదం చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ చూడండి మోడల్ అది లైన్ లాస్ట్లో రెండో లైన్ చూడండి చూడండి నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుతాను ఏముంది అండి దావిదీ యొక్క చెడుతను ఏంటి అన్నదో ఏమంటానడా నీ చెడుతను నేను ఎరుగుతున్నాను చెడుతనం కాదు ఆత్మతో నింపబడి చేస్తున్నాడు ముందుకెళ్తున్నాడు అందరూ భయపడుతున్నారు అందరూ భయపడుతున్నారు సో కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి భయపడుతున్నావంటే దేవుని దూరం అవుతున్నావు అని అర్థం భయాన్ని చంపేసే భయం ఎప్పుడు చచ్చిపోతుంది ప్రతి దినదాన్ని భయపడతారు పిల్లల భవిష్యత్తు అర్థం కావట్లేదన్న వాళ్ళ వివాహాలు ఏంటో అర్థం కావట్లేదన్న నా భవిష్యత్తుంటే నాకు అర్థం కావట్లేదన్న రీసెంట్ గా చెల్లి ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఒకటే దేవుణ్ణి నమ్ముకుంది ఆ అమ్మాయి నాన్న దేవుని నమ్ముకోలేదు వాళ్ళ క్రైస్తవులు కాదు దేవుణ్ణి అంగీకరించలేదు ఇప్పుడు అమ్మాయి వివాహ ఏజ్ వచ్చింది మా ఇట్లా సంబంధాలు చూస్తున్నారన్న ఆ సంబంధాలు ఎక్కువ శాతం అన్ని జన్లు తీసుకొని వస్తున్నారు సంబంధం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది వాక్యం ఇలా వస్తుంది కదా అమ్మాయి చక్కగా చెప్తుంది వాక్యాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి కోర్ట్ చేసి చక్కగా మాట్లాడుతుంది అన్న భయం అన్న దేవుని చేత నా కోసం ప్రార్థన చేయండి అన్న భయంగా ఉందన్న అలాంటి అన్ని జన్లు పెళ్లి చేసుకొని అని అన్నారు అంటే ఎంత కొంత భయం ఉంటుంది కదా నేను ఒకటమాట చెప్పిన అమ్మ భయపడద్దండి ధైర్యంగా ధైర్యం ఉండండి ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పి సరే చక్కగా అమ్మాయి ప్రార్థన చేసుకుంది ఆ ప్రార్థన తర్వాత చెప్పి ఇంకా కొన్ని మాటలు దేవుడు మాటలు చెప్పి ధైర్యం ఉండమ్మా తప్పకుండా దేవుడు ఒకవేళ నిజంగా నీకు ఆ పరిస్థితి అనుమతిస్తే అనుమతిస్తే దేవుని చిత్తం అయితే ప్రార్థన చేసుకోమని తప్పకుండా దేవుడు నీకు మంచి భర్తను నువ్వు కోరుకున్న విధంగా మంచి విశ్వాసం ఇస్తాడు నేను తల్లిదండ్రులు మనసు మారుస్తాడని చెప్పాను ప్రార్థనలో గడపడం మొదలుపెట్టి తన భవిష్యత్తు కొరకు వివాహం కొరకు ఆ ధైర్యం ప్రభుత్వం గడుపుతున్నప్పుడు వచ్చే ఆ ధైర్యం ఇంకా నా పరమ తండ్రి నా లే తల్లిదండ్రుల హృదయాన్ని నేను అయితే మార్చలేను నేను వాళ్ళతో గొడవ పడలేను నేను వాళ్ళతో ఇది అదే చెప్పలేను వాళ్ళకు వాక్యం చెప్పినా అర్థం కాదు ఇప్పుడు తీయండి కోరి రాసిన పత్రికలో ఏముందంటే ఇక్కడ ఆ అధికారంలో ఏముందంటే మత వార్తలు ఏముందంటే చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారా ఏంటి తప్పండి వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఆత్మీయులు కాదు కదా సో ఏం చేయాలని అర్థం కావట్లా ఏం చేయాలి దిగుతూచలా సేవకుడిగా చెప్పి ఫోన్ బాధపడుతుంటే ధైర్యం ఉండమ్మా ఏం కాదు రాజు సో దేవునితో గడపడం పెట్టింది ఒకటే దేవుని మీద భారమేసింది తండ్రి నా కన్న తండ్రి కంటే శారీరకంగా నా తండ్రి కంటే నా ఆత్మీయ తండ్రి పరమ తండ్రి నువ్వు నా తండ్రిని నా తల్లిని మార్చగలిగిన వాడు రాజులున్న సైతం హృదయాలను తిప్పగలిగిన వాడు సామాజిక ఉంటుంది కదా రాజులు హృదయాలను సైతం తిప్పగలిగిన వాడు నువ్వే మార్చయ్యా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా అంతే ధైర్యంగా ఉంది ప్రశాంతంగా ఉంది అద్భుతంగా రీసెంట్ గా అద్భుతంగా రీసెంట్ గా వివాహం జరిగింది అద్భుతమైన వ్యక్తితో అద్భుతమైన సంఘంలో ఒక సంఘ పెద్ద ఆ కుమారుడితో వివాహం జరిగింది అద్భుతంగా తన జీవితం దేవుని సేవలో దేవుని సేవకుని యొక్క ఆ పరిచయం చేస్తున్నటువంటి కుటుంబాల్లో అంత కట్టబడింది గుర్తుపెట్టుకోండి వెన్ ఎవర్ యు కనెక్ట్ విత్ గాడ్ సో ఎప్పుడైతే నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావో ఆ టైంలో ఆ భయాలు కానీ ఆందోళనగా ఉండవు సో దావి అది చేశాడు సో వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు అద్భుతం మళ్ళీ గుర్తుపెట్టుకోండి సుమా సో అన్న దార ఇప్పుడు ఊహించుకోండి ఇప్పుడు చెప్పిన ఈ నరేషన్ ఇదంతా చరిత్ర గుర్తుపెట్టుకోండి ఆ ఎలా ఎంటర్ చేశాడు సో యుద్ధం చేశాడండి యుద్ధం చేశాడు అండి అప్పుడు దాకా అంటే ఎవడు తెలుదు అప్పుడు దాకా దావిదంటే ఎవడు తెలుదు ఇక్కడ ఒక మాట ఉంటుంది నాకు బలం నచ్చింది అన్నమాట ఆ యుద్ధం చేశాడు యుద్ధం చేసిన తర్వాత గొల్లాసం చంపాడు చంపిన తర్వాత కత్తి ఆ ఇక్కడ ఒక లైన్ ఉంటది ఈ లైన్ ఇంపార్టెంట్ రానున్న దినాల్లో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది కొన్ని మూడు రెండు మూడు అధ్యాయాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు ఒక తప్పు చేస్తాడు ఆ తప్పుకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆ పనికి లింక్ ఉంటది కాబట్టి ఇది మర్చిపోకండి ఏంటి ఆ పని అంటే దావీదు గొడిసెలు తీసుకుంటాడు ఒడిసెల్సి కొడతాడు కొట్టిన తర్వాత గొల్లి పడిపోతాడు నేను చదివించట్లేదు మీకు తెలుసు కాబట్టి పడిపోతాడు పడిపిన తర్వాత గొల్లిత దగ్గర కత్తుంటుంది ఆ కత్తితో మెడ నరుకుతాడు నరికేసిన తర్వాత అప్పుడు ఆ తల పట్టుకుంటాడు ఆ తల పట్టుకొని నడుస్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్న దాంతో ఇమాజిన్ చేసుకుని ఊహించుకున్నాడు సరే నడుస్తూ పోతుంటే ఒక్కసారిగా దేశమంతా షాక్ ఒక్కసారిగా దేశమంతా అసలు నలభై రోజులు వాడి మాటలతో వీళ్ళందరూ భయపడిపోతున్నారు ఏం జరుగుతుందో తెలీదు భయము ఆందోళన ఒక్కసారిగా పదిహేడేళ్ళ పద్దెనిమిది ఏళ్ళ కుర్రోడు నేను అమ్మతానండి నరికిన తర్వాత ఆ తల పట్టుకొని నడుస్తూ ఉంటే సౌలు చూస్తాడు సౌలు చూస్తాడు తన సైనికుని అభినేరు అభినేరు ఎవడు ఆ కుర్రోడు అని అడుగుతాడు బలి ఉంటుంది నాకు ఈ మాట నాకు బలి నచ్చింది ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి సరే ఎంత చూపిస్తాను చదువు చదువుతో చూడండి చదువుతాను ఇంకా బాగుంటుంది వచ్చిన మాట చూతాను ఎక్కడుంటుందంటే ఎస్ అదే అదే పదిహేడో అధ్యాయంలో అదే పదిహేడో అధ్యాయంలో పదిహేడు తేమ్ లో నలభై తొమ్మిది వచ్చిన నలభై తొమ్మిది వచ్చిన ఫార్టీ నైన్ వర్స్ నలభై తొమ్మిది చూడండి నలభై తొమ్మిది చూద్దాం తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశాలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుట కొట్టను కొట్టాను ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేల పడి నేలను బోర్ల పడాడు దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యే ఒడిశాలతో రాతితో ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి పిలిస్తీను మీద నిలుచుండి పిలిస్తీయుని మీద నిలుచుండి కత్తి వరదీసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేశను పిలిస్తీయుడు తమ సూర్యుడు చచ్చుట చూసి పారిపోయిరి అప్పుడు ఇస్రాయేలు వారును చూడని యూదా వారును లేచి జయమని అరుచుచు లోయ వరకు సరయిము ఎక్రోను వరకు చూడని లోయ వరకును శరాము ఎక్రో ఎక్రోను వరకును ఫిలిస్తీన్ తరముగా ఫిలిస్తీన్లు అతలై శరాయిము ఎక్రోను మార్గము కాతు ఎక్కడోను పట్టణం వరకు కూలిరి అప్పుడు ఇస్రాయిలు తరుముట మాని తిరిగి వచ్చి వారి వారి డేరాలను దోచుకుని అయితే 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 దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధమును ఈ లైన్ ఈ లైన్ ఇంపార్టెంట్ యాభై నాలుగు వచ్చినాం ఈ లైన్ నోట్ చేసి పెట్టుకోండి దేవుని చిత్తం అయితే రాను నడుతారు యాభై నాలుగు అయితే దావీదు ఆ పిలిస్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తల తీసుకొని ఎరుశలేమునుకు వచ్చెను ఈ లైన్ ఇమాజన్ చేసుకోండి ఈ లైన్ ఇమాజన్ చేసుకోండి సో ఇప్పుడు ఆ పిలుస్తుడి యొక్క యొక్క కత్తి ఉంటుంది కదా ఆ కత్తి ఆ డాలు ఏవైతే ఉన్నాయో తన డేరాలో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ పిలిస్తీని యొక్క తల ఉంది కదా తల పట్టుకున్నాడు తల పట్టుకొని ఎరుసులంకి వెళ్తున్నాడు ఎరుసులం వెళ్తున్నాడు ఇమాజన్ చేసుకోండి ఎట్లా ఉంటదో ఇప్పుడు చూడండి సౌలు చూడండి ఇది ఇది ఊహించుకోండి సౌలు దావీదు ఫిలిస్తీన్ ఎదురుగా పోగుట చూసినప్పుడు చూడ చూడ ఇలా చూడండి దా సౌలు దావీదు ఫిలిస్తీన్కి ఎదురుగా పోగుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవడస్తువ్ కుమారుడని అడుగుగా అబ్నేరు రాజా నీ ప్రాణం తోడు నాకు తెలియదనెను నాకు తెలియదనెను నాకు తెలియదనెను ఇప్పుడు ఇమాజన్ చేసుకోండి ఆ చంపేసి ఆ అదే తలాన్ని పట్టుకొని ఆ తలను పట్టుకొని ఇప్పుడు ఫిలిస్తీన్ ఎదురుగా నడుచుకుంటూ పోతున్నాడు నడుచుకుంటూ పోతున్నాడు ఆ నడుచుకుంటూ పోతుంటే నా ఇమాజిన్ ఆ నడకం చూసి ఆ నడకం చూసి వెనకల రాజు సౌలు అబ్నేరు సౌలు చూశాడు అబ్నేరు అప్నేరు అప్ ఆ కుర్రవాడు అవాడు అట్లా పోతున్నాడు ఫిలిస్తీన్ మీద పోతున్నాడు ఫిలిస్తీన్ మీద నడుచుకుంటూ పోతుంటే అంటే అట్ట పోతాడు చూడు శత్రువులు ఎదురుగా ఉంటే బాలుడు ఎట్లా పోతాడు ఎంత ధైర్యంతో పోతున్నాడు ఎవరు ఆ కుర్రవాడు అప్పుడు అభినేర్ అంటాడు ఆ రాజా నాకు ఆ కుర్రవాడు ఎవరో తెలియదు రాజా అంటే నా పాయింట్ ఏంటంటే దావీదన్న వ్యక్తి అంతవరకు ఎవరో కూడా ఎవరికి తెలియదు వన్స్ ఆ వే ఆ మార్గాన్ని ఆ పరిచయంను దేవుడి క్రియేట్ చేస్తున్నాడు సంజీవ్ తేజ నన్ను దేవుడు వాడుకోవాలంటే నేనేదో పెద్ద పబ్లిసిటీ చేసుకుంటే నేనేదో హంగామా ఎగిరి ఆ సేవకులు విమర్శించి ఈ సేవకులు విమర్శించి ఆ సేవ కూడా అట్ట ఈ సేవ కూడా యూట్యూబ్ లోనో సోషల్ మీడియాలోనో పేరు ప్రఖ్యాతలు దంపించుకుంటూ కోదరదు ఈ రోజుల్లో అదే జరుగుతుంది ఈ రోజుల్లో అదే జరుగుతుంది పెద్ద పెద్ద సేవకుని విమర్శిస్తే వ్యూస్ వస్తాయనో తిట్టి వస్తాయనో రకరకాల అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేస్తున్నారు తప్పు చాలా తప్పు మిత్రమా చాలా తప్పు కొంతమంది సిద్ధాంతాలను పడుతూ కొంతమంది జ్ఞానాన్ని ప్రదర్శించాలని కొంతమంది సేవకులను విమర్శించాలని ఎందుకు తొందరగా నువ్వు నువ్వేడో తెలుస్తావు ప్రజలకు నువ్వు ఏడో తెలుస్తావు తప్పు దావీదు ఎలా ప్రజలకు తెలిసాడు తెలుసా దేవుడు మార్గం సిద్ధపడిచాడు అది వెళ్తు ఇమాజిన్ చేసుకుని నాకు నాకు ఇది పంట నాకు ఎందుకు తెలుసా అవే ఆడు నడుచుకుంటూ పోతాంటే చూసాడు సౌలు బా ఏం పోతాడు నా కుర్రోడు శత్రువు ఎదురుగా నడుచుకుంటూ పోతాను ఎంత ధైర్యం పోతున్నాడు ఎవడు అతనే రా కుర్రాడు రాజా నాకు తెలియదు రాజా అప్పుడు మొత్తం దేశం ఊరు వాడ మొత్తం పాకిపోయాడు ఎవర్రా దావిదంటే పద్దెనిమిది నేళ్ళ కుర్రాడు అంట అండి బా ఏం చంపాడండి అందరూ మనవల ఇప్పుడు చెప్పుకోండి కత్తలు కత్తలుగా చెప్పుకుంటారు దావీ గురించి అర్థం కత్తలు కత్తలుగా వన్స్ అసలు నేను అదంటనా వన్స్ నీ గురించి దేవుడు పట్టించుకున్నాడా దేవుడు దృష్టిలో నువ్వు పడ్డావా నీవు నీ గురించి నువ్వు చెప్పుకోబల్లా ఎవడివి నువ్వేంటి అని నువ్వు చెప్పుకోబా నీ ద్వారా ప్రజలు రసరా ప్రజలు రకరకాలుగా రకరకాలుగా దేవుడిని మయం పరుస్తాడు అద్భుతంగా భయం నువ్వు దేవుని భయం పరచాలి నువ్వు ఆత్మతో ఇవ్వబడి దేవుని దగ్గర వల్ల కానీ అంతేగాని అడ్డదారులు దొరకా ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి ఇదే దావిదుకు ఎన్నోసార్లు చౌలును చంపే అవకాశం వస్తుంది ఇదే దావిదుకు మీరు చాలా మంది చదివింటారు ఇదే దావిదుకు ఎన్నోసార్లు గుహలో గుహలో ఒంటరిగా ఉంటాడు చౌలు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అవకాశం దొరుకుతాయి దావీదుకు కానీ చంపే ప్రయత్నం చేయలేదు ఎందుకు తెలుసా అధికారం అనేది రాజరికం అనేది పేరు ప్రఖ్యాత అనేది నా దేవుడియాల అభిషేకం కలిగిన వారిని ఎట్ట చెప్పు ఈ రోజు సేవకులు ఎంతమంది విమర్శించట్లేదండి ఇప్పటికీ సౌలు దురాత్మత నివ్వబడినాడే దురాత్మ నింపబడినవాడే వీలైతే చంపే అవకాశం ఉంది దావీదుకు గుహల్లో వెంటాడుతున్నప్పుడు కానీ చంపలేదు తన వస్త్రపు చెంగును కోసినందుకు ఏడుస్తాడు అయ్యో అభిషేకం కలిగినటువంటి దైవజుని యొక్క వస్త్రపు చెంగుని నేను కోసానే అని వాస్తవానికి అప్పుడు ఆత్మ దురాత్మ తెలుపబడ్డాడు సౌలు ఏం దేవుని ఆత్మతో లేడు అయినప్పటికీ దావికి పచ్చా పడతాడు అయ్యో వస్త్రపు చెంగు కోసానని భయపడతాడు నైనా దావిదా సౌలా పిన్నని నైనా నన్ను ఆ పదం బలం ఉంటుంది రాను దిన ధ్యానం చేస్తాను మిన్నలనైనా నన్ను ఎందుకయ్యా తంటాడుతున్నావు వద్దయ్యా అని అంటాడు ఈ రోజుల్లో ఒక సేవకుని తిట్టడం విమర్శించడం పెట్టడం ఓ ఎందుకు తీసుకొస్తాం దయచేసి గుర్తుపెట్టుకోండి నా జీవితంలో సేవకు వచ్చినప్పుడు పరిచయకు వచ్చినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను విమర్శించే పని నాది కాదు ఒకవేళ చెప్పాల్సిస్తే ఒంటరిగా వ్యక్తిగతంగా నా స్నేహితుడు లేదంటే కార్యక్రమం అనుకో చెప్పుకుంటాం ఇంకా వాటి వెళ్తే వేరే విషయం అనుకో అది వదిలిపెట్టేసింది ఒకటి గుర్తుపెట్టుకోని ఈ వాక్యాన్ని పెట్టాలి ఎవరైనా సరే నీ పరిచర్లో దేవుడిని పాటలు పాడే అవకాశం కానీ పరిచయం చేసే అవకాశం కానీ దేవుడిని ఇవ్వాలంటే గుర్తుపెట్టుకో దేవునికి ఇవ్వాలి నీ గొప్పతనం ఏందో నువ్వు చెప్పుకోవడం చాడీలు చెప్పడం రాజకీయాలు చేయడం వద్దు వద్దు చేయొద్దండి దేవుని ఆత్మతనం పోవడానికి దేవుని దగ్గరవ్వండి నిన్ను నిన్ను నువ్వెవరు నీ పేరేంటి నువ్వు ఎలాంటి వాడువో దేవుడే నీ సేవకుని కలిగేస్తాడు దేవుడే నీకు తెలియకోకుండా నీ సేవుకుడు నీ సేవకుడు వెంటాడి నీ దగ్గరకు వస్తాడు ఫోన్ చేసి మరి నీ వెంటాడతాడు అయ్యా రాయ అయ్యో అమ్మా నీ పచ్చేజ్ ఎందుకు తెలుసా దేవుడు నడిపిస్తాడు అలా నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నమ్మకంగా ఉంటాడు సంీవ్ దేశాన్ని నేను అలాగే వాక్యం పెట్టున్నా మీరు కానీ నమ్మకంగా దేవుని దగ్గరగా ఉంటే మిత్రమా గుర్తుపెట్టుకో పెట్టుకో ఇది యొక్క పేరు తర్వాత నేను అద్భుతంగా ఉంటది ఇది ఇమాజన్ చేసుకుంటా అంటే చాలా బాగుంటుంది మీకు ఇచ్చేస్తాను రెండు మూడు నిమిషాలు ముగిచ్చేస్తున్నా సో అప్పుడు దాకా తెలీదు అభినేర్ తెలీదు రాజా ఎవరు ఎవరు అబ్బాయి అబ్నేర్ అడుగుతున్నారు అభినిరు సైనాధిపతి సౌలు సైన్యాధిపతి సో అభినేరు ఎవరు ఒక అంటే తెలియదు నాకు తెలీదయా కనుక్కుంటాడు కనుక్కుంటాడు ఆ వ్యక్తి పలానా యశ యొక్క కుమారుడు అంట అది ఇది అంటనే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి అప్పుడు దాకా ఎవరికి తెలియని దావీదు మొత్తం పన్నెండు గోత్రాల ప్రజలు తెలిసిపోయింది ప్రజలు తెలిసిపోయింది ఒక్కసారిగా ఇక్కడ ఇమాజిన్ చేయండి ఒకటి అప్పుడు స్త్రీలు వచ్చి అంటారు బా దావీ దావీదు పదివేల కోలది సౌలు వేలకూలదు అని మొత్తం స్త్రీలు పొగుడుతుంటే అబ్బో దావీ నడుచుకుంటా పోతా అంటే ఆహా ఏం ముందులేండి ఇమాజన్ చేసుకున్నారు ఎట్టుంటారు దావీ లైఫ్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ ఈ పేరు ఏదైతే ఏదైతేందో ఇప్పుడు దావీకి వచ్చిన పేరు ఈ పేరు ఈ ప్రఖ్యాత దావీదు దావీ కష్టపడుతూ వచ్చే వచ్చేది కాదు అది నా పాయింట్ నోట్ చేసుకోండి దావిదు దావిదు కష్టపడితే వచ్చేది కాదు జస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ సేమ్ ఇన్ ద వే యోశోపు ముగిచేస్తున్నా యోషోపు జైల్లో ఉన్నప్పుడు యోసేపు కలగన్న ఇద్దరు వ్యక్తులు వస్తారు ఫరో ఎదురు నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు ఒకడు రక్షణ ఒకడు బతుకుతాడు ఒకడికి శిక్ష పడుతుంది ఆ బతికిన వ్యక్తి ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో గారు నాకు జైల్లో ఒకడు సాయం చేశాడు వాళ్ళకి దయచేసి విడుదల దయచేస్తారా విడుదల చేయవలసిందిగా మనవి ఇట్లు మీ ప్రియుడు అని రాశాడు అనుకో ఒకవేళ ఫరో విని ఆ కుర్రవాన్ని యోశోపును బయటికి విడుదల చేశాడనుకో ఏమి ఉండదాడా కానీ ఎప్పుడైతే దేవుడు కలగజేసుకున్నాడో యోసేపు విషయంలో ఎలా ఫరో కలగడి ఫలో కనబడ్డాడు కలబడతానే అందరి భయపెడుతున్నాడు అప్పుడు ఈ పని గుర్తొచ్చింది రాజా రాజా నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు సాయం చేశాడు ఆ వ్యక్తి మీ కళభావం చెప్పగలదంటే అప్పుడు వచ్చాడు యోసేపు వస్తానే కళభావం చెప్తానే ఆ లైన్ అద్భుతంగా ఉంటుంది ఆ కళభావం చెప్తానే ఈ ఐగుప్తు దేశంలో శకున గాండ్రు విద్య గాండ్రు ఎవరు చేయలేని పని యోసేపు చేస్తాడు అప్పుడు యోషప్ను విత్ ఇన్ ద స్పాట్ విత్ ఇన్ ద స్పాట్ విత్ ఇన్ వన్ నైట్ వన్ నైట్ మంత్రిని చేశాడు ఎలా చేశాడు ఇప్పుడు అదే యోషప్ బయటకు వచ్చింటే అదే యోశోబు గనక పనివాడి నుంచి బయటకు వచ్చింటే నా పాయింట్ ఏంటంటే నీ చేతుల ద్వారా చేసే పరిచర్య నీ చేతుల ద్వారా చేసే మాటలు నీ ద్వారా జరిగేది ఇంతే ఇంతే గుర్తుపెట్టుకోండి ఇంతే వన్స్ నువ్వు దేవుడు చేశాడా వన్స్ నీ జీవితంలో దేవుడు ఎంత మొదలు పెట్టాడా నో కెన్ ఇమాజిన్ ఎవ్వడు ఊహించలేడు అసలు వరి వీడి ఇంత ఇద్దరు నేను అనుకోలేదే ఓరి వీళ్ళ జీవితంలో ఇంత దీపడు అని అనుకోలేదే నేను చెప్తానా బిలీవ్ మీ మై ఫ్రెండ్స్ డిపెండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ గాడ్ ఏ పరిస్థితులైనా సరే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి భయం వచ్చినా ఆందోళన వచ్చినా సంతోషం వచ్చినా మోకాళ్ళ మీద పట్ట నేర్చుకోండి ఏం జరిగినా నువ్వు ఎంత అయితే అంత అంత గొప్పడు అవుతావు ఫల ఎత్తును గుర్తుపెట్టుకో కొంతమంది ప్రార్థన చేస్తే బలహీనతను అనుకుంటారన్న ఎప్పుడు ఏడ్చినా మందిరంలో ఏడ్చినా ఎప్పుడు నేను ఏడుక్కుతాంటవే ఎప్పుడు ఏడు మోకం పెట్టుకుంటా ఉంటవే అంటారన్న మనుషుల మాట పట్టించుకోకండి నీ బలహీనత నీ ఏడుపు నీ దుఃఖం నా ప్రభు చూడనేమో ఏమో అంటాడు కదా ఇదే తన తనకెత్తలు రాస్తాడు విరిగి నలిగిన హృదయము అలక్ష్యము యా ఎస్ ఆ మనసు దేవుడి మీద ఆధారపడండి ఇమాజిన్ చేసుకోండి సో దావీదు ఒక్కసారిగా దేశం పన్నెండు గోతాల ప్రజలు తెలిసిపోయాడు సో దేవుని నెచ్చించాలంటే ఈ రోజు ఎవరైనా మీలో పరిచయం చేస్తున్నారా ఒకవేళ మీరు ఎవరైనా వాక్యం వింటున్నా వాళ్ళు ఎవరైనా సరే పరిచయం చేస్తుంటే మీ సంఘాల్లో అన్న పాటలు పడాలి పరిచయం చేయాలని ఆశ ఉందన్న అంటే అయితే మొదట దేవునితో దగ్గర కూడా నేర్చుకో రాజకీయాలు జోలికి ఈ కుళ్ళు కుతంత్రాల జోరికి చాటిల జోలికి వెళ్ళొద్దు మందిరంలో నమ్మకం ఉండు దేవుడు నిన్ను నీ సేవకును పరిచయం చేయిస్తాడు దేవుడు నిన్ను నిన్ను పరిచయం చేస్తాడు దేవుడు చేయాలి పరిచయం కూర్చోపెట్టుకోవాలి దేవుడు చేయాలి దేవుడు నడిపించాలి అట్టి కృప దేవుడు మనందరికీ దావితీ జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు కృపని ఇచ్చాడో అట్టి కృప దేవుడు మనకి ప్రార్థన చేద్దాం పరిశుద్ధు నా కన్నీ కృపలే దేగల మా దేవా ఇతబడిన మాటలు మాలో నాలో వనలుగా నిజమే నాయనా ఎంత అద్భుతం ప్రవ్వు మేము మా చేతులు కూడా మేము చేస్తే కొంచెమేనయ్యా నువ్వు గనక మమ్మల్ని చేస్తే ఆ అద్భుతం అది ఆశ్చర్యం నాయన దావీదు తన జీవితంలో ఆటంకాలు వచ్చాయి నువ్వే మార్గం సేరపరుస్తున్నావు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది సౌలుకు దురాత్మ రావడం ఏంటి ఆ టైంలో పని సౌలు పనివాడుని పే దావీ పేరు చెప్పడం ఏంటి ఆ తర్వాత ఫిలిస్తీన్లు రావడం ఏంటి ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తున్న ఆ యుద్ధ యుద్ధ మైదానంలో ఉన్నప్పుడు దావీది రావడం ఏంటి ఆ మాటలో దావీదు విని యుద్ధానికి వెళ్ళటమేంటి ఒక్కసారిగా దావీదంట ఎవడో అప్నేరు కూడా తెలియదు సౌలు సైన్యాధిపతికి కూడా తెలియదు ఒక్కసారిగా దేశం దేశం పాకపోయిన సౌలు గురించి అయినా నువ్వు వండుకుంటే నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే ఒక వ్యక్తిని ఎక్కడైనా పెట్టగలవు నా తండ్రి నా దొర నా సొంత జ్ఞానం దొర సేవకులు విమర్శించే వాళ్ళని వీళ్ళు తిట్టో ఈ రోజు సోషల్ మీడియాలో ఈ రోజు టెక్నాలజీ పరిచయలను అయినా విమర్శించుకుంటూ పేరు ప్రఖ్యాతుల కోసం అడ్డమైన దారులు తొక్కడానికి లేదయ్యా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా పరిపూర్ణంగా నీ పైన ఆధారపడుతూ అది ఎంతకాలమైనా సరే నీ పాదాలు పట్టుకుంటూ నీ చిత్తానుసారంగా సారంగా అడవాలి తండ్రి నువ్వు నాకు ఏదైతే ఇస్తావో అందులో ఆనందంతో సంతోషంతో చేసే కృపణి సహాయం తెచ్చి యోచప్పును కూడా నువ్వు అలాగే దీవించు అలాగే ఈ వాక్యమెంట్ బిడ్డలు ఎవరైనా నైనా భయాల గుండా వెళ్తుంటే కలవరాల గుండా పిల్లల భవిష్యత్తు వివాహము సమస్యలు గుండా ఆర్థిక ఇబ్బందులు భయాలు వెళ్తుంటే వెళ్తుంటే నీ బిడలు భయంలో ఉన్నటువంటి బిడలు నీకు దగ్గర సవాసం చేస్తూ నా పరమ తండ్రి ఉన్నాడు నా కన్న తండ్రి ఉన్నాడు ప్రాణం పెట్టి నా తండ్రి ఉన్నాడు నా తండ్రి చూసుకుంటాడు నా ధైర్యాన్ని నీ బిడ్డలు హృదయాలు మెండుగా ప్రసాదించమని నా జరి అమ్మ నడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి అమె రైట్ మంచిది ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చిత్రం అయితే నెక్స్ట్ వీక్ రావణ దినాల్లో ఇంకా అద్భుతమైన స్టేట్మెంట్స్ మనం ధ్యానం చేయబోతున్నాం దావిజ్ రాసిన కొన్ని కీర్తలు ఈ టైంలో దావిధంగా మంచి పేరు వచ్చింది కదా ఇంకా పేరు వచ్చిన తర్వాత దావి ఇంకా శ్రమల పాలవుతాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే దేవుడు హెచ్చిస్తాడో ఒక వ్యక్తిని దీస్తాడో అదే టైం పరీక్షిస్తాడు దేవుడు సో ఇప్పుడు దావిధంగా శ్రమంలోకి ఎంటర్ అవుతాడు రావణ దినాల్లో ఈ శ్రమంలోకి వెళ్తున్నప్పుడు దావిదు అద్భుతమైన కీర్తనలు రాస్తాడు ఇమేజిన్ అద్భుతమైన కీర్తన రాస్తాడు ఆ కీర్తనలు ఏంటంటే రానున్న దినాల్లో వారం వారం మనం ధ్యానం చేయబోతున్నాం డోంట్ మిస్ ఇట్ ఎవ్రీ మండే రావడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఇప్పుడు ఏదైనా డౌట్ ఉన్నాయా డౌట్ ఉంటే కనుక రాసి పెట్టుకోండి నెక్స్ట్ వీక్ అని తర్వాత రానున్న దినా మనం ధ్యానం చేస్తాం ఓకేనా మర్చిపోకండి అండ్ డోంట్ మిస్ ఇట్ వచ్చే దినాల్లో దావీదు ఈ సందర్భంలో ఈ కీర్తన రాశాడు ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ కీర్తనంటే ప్రార్థన ఆ బాధ వేదన సో మర్చిపోకండి చాలా అద్భుతంగా ఉంటాయి ఒక చిన్న మాట చెప్తాను ఒక చిన్న మాట చెప్తాను బిలి గారికి ఒక ఇంటర్వ్యూ చేశారు బిలి గ్రామ్ అడిగారు సార్ మీరు ప్రార్థన చేస్తారు కదా ఎంతసేపు ప్రార్థన చేస్తారన్నాడు ఆయన చెప్పారు చెప్పారు నేను ప్రార్థన చేస్తానండి ప్రార్థన 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 మీ ఇంత మీటింగ్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మూడు కారణాలు ప్రార్థన 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 సో మీరు ప్రార్థన నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన మీరు ఎలా అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఎవ్రీ డే ఎవ్రీ డే ఐదు కీర్తలు చేస్తాడు ఐదు కీర్తనలు నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలంటే కీర్తనలు చాలా బాగా ఉపయోగపడతాయి కీర్తనలు ప్రార్థనా జీవితాన్ని పరుస్తాయి అంటే ఎలా అంటే భక్తులు ఆ ప్రార్థనలో ఎలాంటి పదాలు ఉచ్చరించాడు ఏ బాధలో ఏ సంతోషంలో ఇప్పుడు దాబీదు సంతోషంలో ఉన్నప్పుడు నా నాకు నాకు లేమి కలదు పచ్చి గైలు అయినా పరుండ చేస్తాడు ప్రవ్వా నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ఆ నీ మందిరంలో ఉండే ఒక దినం గడుపు ఎంత మేలు ఆ ఒక దినం గడుపుటా కంటే వెయ్యి దినంలో శ్రేష్టం ఇలా ఆనందంతో రాసిన కీర్తనలు ఉంటాయి దుఃఖంలో అయ్యా నా కన్నీళ్లు నా కన్నులు గుంటలు పోవచ్చున్నాయా నా ఎముకలు అదురుచున్నాయా అని దుఃఖంలో ఉంటాడు అంటే మనిషి పోయే ప్రతి సిచ్యువేషన్ లో దావి ఆ కుమార్ కావచ్చు మోషే కావచ్చు రాసిన కీర్తనలో మన ప్రార్థనా జీవితాన్ని వృత్తిపరుస్తాయి సో కాబట్టి మర్చిపోకండి రాణో దినాల్లో మిస్ అవ్వకండి కీర్తనం మనం ధ్యానం చేయబోతున్నాం ఆ కీర్తనలో అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎలా ఫేస్ చేయాలి అన్న సందర్భం మనం ధ్యానం చేయబోతాం రైట్ డోంట్ మిస్ ఇట్ ఓకే మంచిది ఏమైనా డౌట్లు ఉంటే రాసి పెట్టుకోండి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం ఓకేనా రైట్ మంచిది మరి బిగి ప్రెసిడెంట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నా రైట్ బ్రదర్ రాజేష్ గారికి నేను సమయాన్ని అప్పగించేస్తున్నా బ్రదర్ రాజేష్ గారి ఓకే మన తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరశు కుమారుడైన నుండి పరిశుద్ధాత్మిక అన్యాయ సమావాసం మనకును అలాగే ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నడిపించుగాక ఆమె